బాధపడకండి ఎవ్వరూ బాధపడకండి నేను వచ్చానుగా ఎవరూ ఏడవాల్సిన పని లేదు దయచేసి ఓపిక పట్టండి సార్ దీని గురించి చెప్పడానికి జనాలు ఎవరూ ఇష్టపడలేదు చూడండి మీరు ఎవరో చెప్పిన మాటలకు మీ బుర్రలు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ప్రొఫెషనల్స్ జనానికి రక్షణ ఇస్తున్నారు ఏ విషయానికి మీరు ఆవేశపడాల్సిన పని లేదు దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి సార్ ఈ బాంబు దాడిలో ఎంతమంది చనిపోయి ఉంటారు అది ఇందులో ఒక 25 మంది చనిపోయారు 40 మంది గాయపడ్డారు అందులో ఇద్దరు పరిస్థితి చాలా విషమంగా ఉంది చూడండి నేను నేనేమంటానంటే చనిపోయిన వారి ఇంటికి తలా 1 లక్ష రూపాయలు గాయపడిన వారికి ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు నేను నష్టపరిహారంగా ఇప్పిస్తాను ముందే ఇలాంటి దురదృష్ట సంఘటన జరగాల్సింది కాదు ఇక మీదట ముందు జాగ్రత్త వహించాలి అయినా మీరు దీని గురించి కలత చెందొద్దు డిఐజీ గారు దీని గురించి ఏమైనా క్లూ దొరికిందా అన్ఫార్చునేట్లీ క్లూస్ ఏమీ దొరకలేదు సార్ ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నా షేమ్ దిస్ ఈజ్ షేమ్ దిస్ ఈజ్ వెరీ షేమ్ ఆన్ మీ అవునండి తీవ్రవాదులు మన సిటీలోకి వచ్చారంటే వాళ్ళని మీరు కనుక్కోలేకపోయారంటే అది మీ చేతగానితనమే కదా మీకెందుకండి కాకి బట్టలు ఏదైనా వీధిలో పానీపూరి బండి పెట్టుకుని ఏ పానీపూరి ఏ మసాలా పూరి దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోండి మేము ఎంతో కష్టపడి ఈ చట్టాన్ని చదివి ఐపీఎస్ యూనిఫామ్ వేసుకున్నాం సార్ మీరు కేవలం ప్రజల ఓట్లతో గెలిచి మీరు 5 సంవత్సరాలు మాత్రమే ఈ పదవిలో ఉంటారు అయితే మేము జీవితాంతం ఈ కాకి బట్టలు వేసుకుని ప్రజలకు సేవ చేస్తూ ఉంటాం అందుకు మీరు మా సిన్సియారిటీ గురించి నీచంగా మాట్లాడాల్సిన పని లేదు మిస్టర్ మధుసూదన్ మాట్లాడుతుంటే ఎలాగండి ప్రజలకు ఎవరు సమాధానం చెప్తారు 3 రూపాయల చిత్తు కాగితంతో మా పరువు ప్రతిష్ట 3 పైసలు కూడా విలువ లేకుండా చేస్తారు దీనికి ఏమంటారు కేవలం మీ గురించి మాట్లాడడం కాదు సార్ కొంచెం మా గురించి కూడా ఆలోచించండి మేము ఎవరైనా క్రిమినల్స్ ని సస్పెక్ట్ చేసి లోపలేస్తే మీ రాజకీయ నాయకులు వారిని వెనకేసుకొచ్చి బెయిల్ పై విడుదల చేయిస్తారు అంతేగా సార్ అంతేకా సార్ కావాలని ఏదో కారణం చెప్పి మమ్మల్ని వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేస్తారు సార్ దయచేసి నా మాట వినండి మీ కద్దర వాళ్ళు మా కాకిలకు ఏ రకంగానూ అడ్డు చెప్పకుంటే సిటీలో దొంగలు రౌడీలు తీవ్రవాదులను అంతం చేస్తాం అంటే మా నుంచే మీకు ఇబ్బంది అంటారా ఖచ్చితంగా టెర్రరిస్టులకు మీ సపోర్టే లేకుంటే ఇంత దారుణాలకు ఒడిగడతారా యు షట్ అప్ నేను ఒక నిజాయితీ గల హోమ్ మినిస్టర్ ని నేను మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను జరిగిన సంఘటనకు కారణం ఎవరనేది మీరు ఖచ్చితంగా కనుక్కోవాలి లేదంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను వద్దు వద్దు నన్ను చేయొద్దు నన్ను చేయొద్దు నన్ను చేద్దామా నన్ను వదిలిపెట్టండి నన్ను వదలండి నన్ను చంపకండి నన్ను చంపకండి నన్ను చంపకండి నన్ను చంపకండి ఏమండి ఏమండి ఏమైందండి మీకు ఎందుకు ఇలా అరుస్తున్నారు ఏమిటా గావకేకండి ఏమైందండి మీకు ఏమైంది అమ్మయ్యా నేను ఇంకా బతికే ఉన్నానా బతికారు బతికారు నా ప్రాణాలు తినడానికి అన్నపూర్ణ నా కలలో నేను హోమ్ మినిస్టర్ అయ్యాను నా ఛాంబర్ లోకి తీవ్రవాదులు ప్రవేశించి ధన 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 ధనమని నన్ను తీవ్రంగా కాల్చి చంపారే తప్పు చేసేసారు కదండి వాళ్ళు షూట్ చేసేదేదో కల్లోనే చేయాలేమిటండి అంటే వాళ్ళు నిజంగా వచ్చి నన్ను షూట్ చేయాలనే ఆహా ఏం గొప్ప మనసే నీది నేను కాదు జనాల మాట అది వాళ్ళెందుకంటారే ఎందుకంటే జనాలు మిమ్మల్ని నమ్మి ఈ ఊర్ని అలా బాగు చేస్తా ఇలా బాగు చేస్తా అని చెప్పినందుకు ఓట్లేసి గెలిపించారు గెలిచి వాళ్ళకేమైనా మంచి చేశారా అదీ లే సరే అనుకుంటే కనీసం 1-2 సంవత్సరాలు ఎమ్మెల్యే సీట్లోనైనా ఉన్నారా అదీ లేదుగా మీతో ఉన్న వాళ్ళు మిమ్మల్ని నమ్మక ఇంటికి తరివేశారుగా నోరు మూయవే వాళ్ళెందుకు నన్ను తరుముకుంటారే నేనే నడుచుకుంటూ వచ్చాను విన్నానండి సరే సరే గాని నా తలదింటం మాని ముందెళ్ళి కొంచెం కాఫీ తీసుకురా కాఫీ చేసి ఫ్లాస్క్ లో పోసి వంటగదిలో పెట్టాను వెళ్ళి తాగండి ఏంటి ఇది నేను నిజంగా హోమ్ మినిస్టర్ అయి ఉంటే ఈ రకంగా మాట్లాడుతుందా ఇది సరే కానీ కానీ రాబోయే ఎలక్షన్ లో ఫుల్ మెజారిటీతో నేను గెలవకపోతానా హోమ్ మినిస్టర్ని కాకపోతానా ఆ రోజు చూపిస్తాను ఇది ఎలా మాట్లాడుతుందో ఓహో పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినట్టుంది కళ్ళేమో కనపడటం లేదు సరిగ్గా హలో
హలో ఆ చెప్పండి బాబు ఆ సెలూన్ కాదు నాయన పిచ్చాసుపత్రి వద్దున్న ఇలాంటి బుడబక్కల ఫోన్ పెట్టే Excuse me. Yes. Shall I sit here? Yeah, sure. Hey, mister. Ikkada enduku kochunaru? Ippude meeru permission icharga anduke kochuna. Meeru ee place lo kochakoddu. Enduku kochakoddu? Meeru emaina ee bus ni konukunara? Nenu emi bus ni konaledu. Maraithe enduku kochakoddu? Idi aada vaallaki maatrame. Ayyo. నాకు జన్మనిచ్చిన తల్లి కూడా స్త్రీయే, మనందరినీ మోస్తున్న భూదేవి కూడా స్త్రీయే. అలాంటప్పుడు నీ పక్క నేనెందుకు కూర్చోకూడదు? మంచి శనిలా తగిలాడు. శని పక్కన పిశాచి కూర్చుంటేనే హ్యాపీ. ఓ షిట్, ఒరే కండక్టర్, అడగొంత ఇటు రారా. వస్తున్నా తల్లి. లగేజ్ ఫైన్ పెట్టరా తల్లి. నీ పిలుపుకు కారణం ఏంటో? ఇక్కడ లేడీ సీట్ లో మగవాళ్ళు కూర్చున్నారు. అయ్యా ఒకడ, ఇది స్త్రీలు కూర్చునే సీటు, ఇక్కడ పురుషులు కూర్చోవడం అపరాధం కాదా? మహాశయ, ఈ వాహనంలో ఎక్కడ ఖాళీ లేకపోవడం వల్ల ఇక్కడ కూర్చోవలసి వచ్చింది, తప్పేంటి? ఆశ్చర్యం, శరీరం చూస్తే మగాడు, మాట చూస్తే ఆడది. బాలిక, నువ్వేం భయపడాల్సిన పని లేదు, ఇతని వల్ల నీకు ఏ ప్రమాదం లేదు. అబ్బాయి కాదు కాదు కాదు, అమ్మాయి కాదు కాదు, అమ్మాయి అబ్బాయి, నీ గొంత మాత్రం అలాగే ఉందా లేకపోతే? అంతానా? ఓహో, ఇక అడ్డే లేదు బాలిక, ఇక నువ్వు చింత మానుకో. ఇతను కాదు కాదు కాదు, ఈమె ఇక్కడే కూర్చోవచ్చు, భయపడకు. సారది సాగిపోమ్ము, టైం అయిపోయింది, తొందరగా బండిపోని. అన్ని ఎదవల వాట్లే. టికెట్ తీసుకున్నారా? లేదు. ఎక్కడికి? హైదరాబాద్. ఓ హైదరాబాదా, అది మనూరే. హ్యాపీగా జర్నీ చేయండి. పద పదవే వయ్యారి గాలి పాటమా, పద పదవే వయ్యారి గాలి పాటమా, పద. చిల్లర దిగేటప్పుడు తీసుకో. రే బండి పానీరా. రైట్. నాన్నా, అమ్మా, ఇంట్లో ఎవరు కనిపించరేంటి? ప్రకాష్ నాన్నా, బాగున్నారా? కూర్చో కూర్చో. ఎలా ఉందిరా ప్రయాణం? చాలా జరిగిందన్న. వైజాగ్ నుండి హైదరాబాద్ రావడం కాదురా, సిబిఎస్ నుండి ఇక్కడికి రావడం ఎలా ఉంది అని. వైజాగ్ నుండి హైదరాబాద్ వరకు బానే ఉంది, సిబిఎస్ నుంచి ఇంటికి వచ్చేసరికి బాగా అలిచిపోయాను. ఏంటి ప్రకాష్ ఇలా చిక్కిపోయావు? సరిగా ఫోన్ చేస్తున్నావా లేదా? ఓ గాడ్ అమ్మా, నేను చాలు చాలు అన్నా కూడా నీ ప్రియమైన చెల్లెలు బలవంతంగా నోట్లో కుక్కి తినిపించేది. వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. అవునే, నా చెల్లెలకి నేను మాత్రమే కాదు మీరన్నా తనకు ప్రాణమే. అది సరేనమ్మా, ఎగ్జామ్ అయిపోయి వారం రోజులు అయింది కదా, నువ్వెందుకేం తాలసంగా వచ్చావు? ఎందుకని అంత చిన్నగా అడుగుతారండి నాన్న, మీ గుణమే అత్తయ్యకి వచ్చింది. నేను ఇంటికి వెళ్తాను అంటే వద్దొద్దు, నువ్వు మాతో ఉండిపో అని పట్టుబట్టారు. రోజు కాలేజ్ కాలేజ్ అని వెళ్ళిపోయేవాడివి, కనీసం ఈ వారం రోజులైనా మాతో ఉండమని ఇంట్లో నుండి కదలనివ్వలేదు. అవునా? రోజుకు రకమైన వంట చేస్తూ తలకు నూనె రాసి వేడివేడి నీళ్ళతో స్నానం చేయించేవారు. అబ్బబ్బబ్బబ్బా, ఆ ప్రేమ నేను తట్టుకోలేకపోయాను నాన్న. వినవే, నా చెల్లెల ప్రేమ గురించి? అది ప్రేమ, రాక్షస ప్రేమ. చాలు చాలు ఆపండి, అది అసలే చాదస్తు మనిషి, అందుకే వాళ్ళ ప్రేమ స్వచ్ఛమైంది తెలుసా? అమ్మా శృతి, ప్రయాణం చేసి బాగా అలిసిపోయావు, స్నానం చేసి రెస్ట్ తీసుకోమా. ఓకే డాడీ. డాడీ, దానికంటే ముందు మమ్మీకి ఒక ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను. ప్రెజెంటేషన్? ఏంటి అది? సర్ప్రైజ్. నాన్న ఇది నీకు.
அம்மா ఏదైనా నువ్వు తెచ్చిన గిఫ్ట్ చూడండి. అర్థమైందిలే అర్థమైందిలే, మీ మమ్మీకి జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసి నాకు పోటీగా నిలబెడదాం అనుకున్నావు కదా. ఏంటయ్యా మగరాయా, కాదు నాకిప్పుడు సంపాదన లేకపోవచ్చు, అంత మాత్రాన నీ సంపాదనతో బతుకుతున్నావనేగా, అందుకని బ్లౌజు బ్రాలు తెచ్చి మమ్మల్ని అవమానిస్తున్నావా ఏంటి? అయ్యయ్యో నన్ను తప్పుగా అనుకోకండి అన్న, మిమ్మల్ని అవమానించాలనే ఉద్దేశం నాకేమాత్రం లేదు. ఎక్కడో తప్పు జరిగింది. ఆ అమ్మా, నేను బస్సులో వస్తున్నప్పుడు నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది నాన్న. డాడీ ఆ బస్సు అంకుల్ చెప్పాను కదా. ఏయ్ నువ్వే మర్యాదస్తువయ్యా, ఆ పనులు చేయటానికి నీ సిగ్గు లేదు. హేయ్ సిగ్గు గురించి మా వాడికే చెప్పాల్సిన పని లేదు, వాడు మర్యాదస్తుడే. ఇలా కాదు, అప్పుడే అనుకున్నా వీడు నీ కొడుక. ఓహో తండ్రికి దగ్గర కొడుకేలే. చూడండి అంకుల్, నేనేం కావాలని చేయలేదు. అయితే నేను చేశానా? లేదు, నీ తాత చేశాడు. ఏయ్ తాతకి ఏంటంటే మర్యాదగా ఉండదు. నాకు తెలుసమ్మా నువ్వు పెద్ద గయ్యాలివని. నువ్వే పిశాచివి. చూడండి నా ముందు నా కూతుర్ని నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడతాను, నీకు ఎంత కోవురా? ఆగా. అవునయ్యా, వాడు నా సంపాదనతో తిని పెరిగిన కొడుకు, నీలాగా మందిని ముంచేసిన సంపాదనతో పెరగలేదు భూమి పట్టడానికి. రే సోమన్న, ఏంట్రా కొడుకును చూసుకుని రెచ్చిపోతున్నావా? ఒక్క టిచ్చేనంటే చుక్కలు కనబడతాయి, జాగ్రత్త. చూడరా తిరిగి కొట్టానంటే మీ అమ్మా నాన్న గుర్తుకొస్తారు ఎవరికడో. ఆగండి, మీకు దండం పెడతాను. ఆగండి. ప్రతి నెల అద్దె ఇవ్వడానికి గతి లేదు గానీ సిగ్గు లేకుండా మాట్లాడడానికి వచ్చాడు. ఎక్కువగా మాట్లాడక అద్దె డబ్బులు నీ మొహాన్ని ఇసిరి కొడతాను. ఎక్కువ మాట్లాడబాక నరికి పోగులు పెడతాయి అనుకున్నావు నిన్ను. జాగ్రత్త మాట్లాడు. ఎక్కువ మాట్లాడతావు తాట తీస్తాను. చెప్పరా 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 నోదరవరా బద్మాష్. సరే బద్మాష్ చెప్పరా, బాంబులేసి జనాలు ఎందుకు దెబ్బతున్నారా చెప్పు. చెప్పరా నోదరవరా నోదరు చెప్పరా చెప్పు. రేయ్ రేయ్, మీరెంతమంది తీవ్రవాదులు సిటీలో ఉన్నారా? ఎంతమంది వచ్చారా చెప్పరా? చెప్పను. నోరు విప్పుతావా లేదా? తెలీదు. చెప్పరా చెప్పండి చెప్పు చెప్పరా చెప్పు. నోరు తెరవరా పోలేస్తే కానీ బుద్ధి రాదు. సార్, ఇది మన సినిమాలో తీయబోయే మొట్టమొదటి సీన్. ఏంద్రా, మూడు నెలల నుంచి ఒకే సీన్ చదువుతున్నారు, దీని తర్వాత సీన్ రావడానికి 6 నెలలు కావాలా? మీ కథ ఎప్పటికరా సమయం పూర్తి అవ్వాలి. ఎప్పుడంటే మీరు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు. ప్రొడ్యూసర్ గారు అడ్వాన్స్ ఇవ్వనిది అన్ని పనులు జరగాలంటే ఎలాగండి? ఇస్తానయ్యా ఇస్తాను. నా ప్రాపర్టీ కేసు కోర్టులో ఉంది, ఆ కేసు నాకు అనుకూలంగా రాని అప్పుడు మల్టీ స్టార్ నీ ఇష్టం వచ్చిన కలర్. ఇష్టమైన కలర్ కాదు, ఇష్టమైన కలర్. అదేనయ్యా, బిగ్ బడ్జెట్ లో పిక్చర్ తెస్తాను, ఆ పిక్చర్ కి నీతోనే డైరెక్షన్ చేస్తానయ్యా, నీతోనే కథ రాయిస్తానయ్యా. ఇప్పుడు చెప్పనయ్యా కథ ఎంతవరకు వచ్చిందో. సస్పెన్స్. నేను ఇప్పటి వరకు 5 సినిమాల కథలు అందించాను. 5 కథలకు నేనే డైరెక్షన్ చేశాను. ఆ 5 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్. ఎక్కడ ఎక్కడంటే ఆ 5 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అంటే విడుదల కాలేదా? అవుతుంది, కాకపోతే థియేటర్లు దొరకాలిగా. అవును, ఇప్పుడు మనకు లంచ్ టైం, లంచ్ కి హోటల్ ఓపెరాకి వెళ్దామా? వాపరాయ్, నేనే దేవాలయ తీసి కూర్చున్నాను. వాపరాయ్ అంట వాపరాయ్. ఇదిగో
ఇంటి నుండే పెరుగన్నం పులిహోర తెచ్చాను. ఇది చెడిపోయి మీ ఇద్దరు కడుపులు నింపుకోండి. అంటే రాత్రి అన్నం మిగిలితే దాన్ని పులిహోర పెరుగన్నం చేసి తీసుకొచ్చానయ్యా. ఇది చాలా అన్యాయం. చూడండి అయ్యా, నేను లోటు బడ్జెట్ తో ఉన్నానయ్యా. కేసు నాకు అనుకూలంగా రానియండి అయ్యా. పెరుగన్నమే పంచామృతం. తీసుకో. హలో ప్రొడ్యూసర్ గారు, ఈ డ్రెస్ అద్దెకు తెచ్చి 2 రోజులు అయ్యింది, మరి దీని అద్దె ఇస్తా ఇస్తా. షూటింగ్ జరగనయ్యా. ఎవరమ్మా నువ్వు? దొంగనా? నేను దొంగని కాదు. అయ్యో ఇదేం గొడవ? వదిలే. అయ్యో ఈ దొంగని కాదు. చేసిందంతా చేసి ఎవరు తల్లి నువ్వు? ఏంటిలా పొద్దున నా వెంట పడ్డావు? దోచుకుందంతా దోచుకుని ఏమి చేశానని అడుగుతావా? నేనేం దోచుకున్నాను? నా బొమ్మను దొంగిలించా. ఏంటి వదులు, అక్కడ చూడరా. అయ్యో వదులు మంచిది. అయ్యో నీకే చెప్పేది కాపాడండి. సార్ క్షమించండి సార్, దీనికి కాస్త మధ్యస్థిమితం లేదు. లోపలికి వెళ్దాం రామా రామా. ఎందుకమ్మా అతను భయపెడతావు? నీకు దానికి సరైన జోడి. తమరేంటి, బాగా స్మార్ట్ గా ఉన్న హస్బెండ్ దొరుకుతాడనుకుంటున్నావా? నీకు ఇంతే. పోరా. పోవే. వెళ్ళురా. పోవే. సార్, ఒక నెల ముందు ఢిల్లీ ముంబై కోల్కతాల్లో బాంబు దాడి చేసిన టెర్రరిస్ట్ గ్యాంగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చారని ఇన్ఫర్మేషన్ అందింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. ఐసి ఏ ప్రాంతం వాళ్ళు? ఆంధ్ర వాళ్లే సార్. అయితే పరాయి దేశం వాళ్లతో జతకట్టి వాడే ఈ యాక్టివిటీస్ ముందుకు నడిపిస్తున్నాడు సార్. చాలా హార్డ్ కోర్ క్రిమినల్ సార్. ఈస్ వెరీ డేంజరస్. అలాంటప్పుడు ఎందుకు ఎవరు ప్రయత్నం చేయలేదు? ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను సార్. అయితే అయితే మీన్స్ ఎనీ ప్రాబ్లం? ఒక నెల ముందు అబ్దుల్లా అనేవాడు వాడి గ్యాంగ్తో కలిసి కత్తులతో వాడిని చిన్నాలను చంపేశాడు. వాడిని పట్టుకుని లాకప్లో వేశా. అయితే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఒకడు వాడికి జామీన్ ఇచ్చి విడిపించుకున్నాడు. ఇప్పుడు నేను వీడిని పట్టుకుని లాకప్లో వేస్తే మళ్ళీ వాళ్ళు విడిపించడనే దానికి ఏంటి సార్ గ్యారంటీ? డోంట్ వరీ మిస్టర్ సత్యమూర్తి, యూ డూ యువర్ డ్యూటీ. నేను సీఎంతో పర్సనల్గా మాట్లాడతాను. ఎస్ సార్. అన్నట్టు ఆ టెర్రరిస్ట్ పేరేంటి? రషీద్ దాగిసి ఆస్మాన్ పర్ చెన్నే వాలా. మే తుమారా మక్సద్ పూరా కరుంగా, నహీ తో మై మేరీ జాన్ దే దూంగా, తుమారా కామ్ హో జాయేగా, చోడో. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. ఆర్ యూ మిస్టర్ ప్రకాష్? ఎస్ సార్. ఓ, యువర్ ఫాదర్ ద గ్రేట్ సోషల్ వర్కర్ మిస్టర్ సోమన్న? ఎస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ నాన్న సోమన్న గారి దయతో నాకు కాలేజీలో సీటు దొరికింది. దానికోసం ప్రిన్సిపల్తో ఆయన రికమెండ్ చేయించి నేను చదువుకోవడానికి సహాయపడ్డారు. ఆయన సహాయమే లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడే కాదు. మీ నాన్న ఇంటర్వ్యూకి నా కొడుకు వస్తాడని చెప్పాడు. అయితే చూడండి మిస్టర్ ప్రకాష్, ఈ ఉద్యోగాన్ని ఎక్స్ఎంఎల్ఏ ఆశీర్వాదం కూతురికి ఇవ్వాలని పొలిటికల్ ప్రెజర్ ఉంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి అలా అనకండి సార్. మా నాన్నగారు ఎంతోమందికి సహాయం చేశారు. మాది చాలా పూర్ ఫ్యామిలీ సార్. మా అమ్మ నాన్నలకు ప్రస్తుతం నేనే ఆధారం సార్. నన్ను చాలా కష్టపడి చదివించారు. వాళ్ళ రుణం తీర్చుకోవాలి. దయచేసి ఉద్యోగం లేదని మాత్రం చెప్పకండి ప్లీజ్. చూడండి మిస్టర్ ప్రకాష్, మీ మీద నాకు సింపతి ఉంది. అయితే నేనేం చేసేది? పొలిటికల్ ఒత్తిడి వలన మా చేతులు కట్టేసినట్టు అయింది. మిస్టర్ ప్రకాష్, ఒక 5 నిమిషాలు బయట కూర్చోండి, నేను పిలుస్తాను. సరే సార్. రాజు సార్, అక్కడ సునీత ఉంటుంది, రమ్మని చెప్పు. అలాగే సార్. మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు.
కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ గివ్ మీ యువర్ సర్టిఫికేట్స్. సార్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. పిలిచారా సార్? ఎస్ మిస్టర్ ప్రకాష్, యు ఆర్ వెరీ లక్కీ, యు ఆర్ సెలెక్టెడ్ మిస్టర్ ప్రకాష్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. నో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పకూడదు, సురేఖకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీకు ఉద్యోగం వచ్చింది ఆమె వల్లే. రేపే మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ గ్రేట్ సార్. నో, షీఈస్ గ్రేట్ సార్. హాయ్ సునీత. హాయ్. చాలా థ్యాంక్స్. నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, దయచేసి నన్ను క్షమించండి. మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. నాకు ముందు నుండి నా కాళ్ళపై నిలబడాలని కోరిక, అలాగే అమ్మా నాన్నకు తోడుగా ఉండాలని. అంతేకాదు, ఈ సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవడమే నా లక్ష్యం. మీ దయ వల్ల నాకు మంచి ఉద్యోగం దొరికింది. ఈ కృతజ్ఞతను హలో, ఆ బోలియే డ్రైవర్ వెహికల్ పక్కగా. అంతా మీరే చెప్పండి. గ్లాస్ దించు. రాస్కల్, ఏంట్రా అలా చూస్తున్నావు? నేనెవరో తెలుసా? సత్యమూర్తి, ఏసీపీ సత్యమూర్తి. నీచుడా, నీలాంటి దుర్మార్గులు ఎంతో మంది లోపలేశానరా. నువ్వెంతో పెద్ద టెర్రరిస్ట్ అయి ఉండొచ్చు, ఈ దేశంలో ఎంతో మంది పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఆంధ్ర పోలీసులను తప్పించుకోవటం నిన్ను పుట్టించిన తరం కూడా కాదు. నీ తెలివితేటలు మా ముందు సగం, నీ పప్పు నడుకో. కమాన్, టేక్ హిమ్ ఇంటు కస్టడీ. థ్యాంక్ యూ మై డియర్ యంగ్ బాయ్, ఆ టెర్రరిస్ట్ తో చాలా ధైర్యంగా పోరాడావు. థ్యాంక్ యూ ప్రకాష్. సార్, వాడెవడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలీదు. మా అమ్మకు మెడిసిన్స్ తీసుకొస్తుంటే వాడు డాష్ ఇచ్చాడు, మెడిసిన్స్ అన్ని పగిలిపోయాయి, అందుకే కోపంతో వాడిని కొట్టాను సార్. ఎనీవే, నీ సహకారంతో ఒక టెర్రరిస్ట్ దొరికాడు. నీలాగే సమాజంలో మిగతా వారు కూడా హత్యలు దారుణాలు జరిగినప్పుడు మాకందుకులే అనుకోకుండా ప్రతి ఒక్కరూ డిపార్ట్మెంట్ కు సహకరిస్తే ఇన్ని దారుణాలు జరగవు. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునమ్మా, నీకేమైనా తలకాయ ఉందా?
అయినా నీకొచ్చిన ఉద్యోగాన్ని నా శత్రు కొడుకు ఇప్పించి ఒట్టిచేలతో ఇంటికి తిరిగి వచ్చావే, నీకు అసలు బుద్ధుందా? పోనిలేండి, ముందు మీరు భోంచేయండి. భోంచేయాలా? ఈ రోజు మిన్ను విరిగి మీద పడినా సరే నేను మాత్రం భోంచేయను. ఒకవేళ భోంచేస్తే పిండాకుడు తిన్నట్టే. పోని వదిలేండి డాడీ, పాపం వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళు పేదవాళ్ళ? దొంగ పేదోళ్ళు, దొంగ నాయళ్ళు. ఉద్యోగాలు ఊడిపోయి వీధుల మీద కుక్కల్లా తిరగాలి. చచ్చా, ఊరుకోండి, అలా శాపాలు పెట్టకూడదు. ముందు మీరు భోంచేయండి. నా తల్లి తోడు నేను ఈ రోజు భోంచేయను. కొంచెం నెయ్యి. నెయ్యి లేదు. సరే, కొంచెం ఉప్పేయ్. అది లేదు. సరే సర్లే, అలాగే తింటాను. ఏం చేస్తా? అదేంటి డాడీ, భోజనం చేయను అంటూనే ఇంత తింటున్నారు, ఇంకా ఇంత తింటానంటున్నారు. చాలే ఊరుకమ్మా, మీరు నా శత్రు కొడుకు చేసిన సహాయం చూసి కడుపు రగిలిపోతుంది. ఇంకో గిన్నెడు అన్నం తింటే గాని మంట చల్లారదు. ఏదే ఆ అన్నం పెట్టు. చెప్పరా, చెప్పు చెప్పు. ఆంధ్రలోకి ఎంతమంది వచ్చారు? మీ చీఫ్ ఎవరు? చెప్పు చెప్పు. హలో హలో, చెప్పరా, ఆంధ్రలోకి ఎంతమంది వచ్చారు? మీ చీఫ్ ఎవరు? చెప్పు చెప్పు. చెప్పవా? చెప్పను. సార్, మీకు ఫోన్ వచ్చింది. సేయ్ సేయ్, రేపు నిన్ను లై డిటెక్టర్ పరీక్ష పంపిస్తున్నాం, అప్పుడు నీకు నువ్వుగా నిజం చెప్తావు. ఈసారి నా నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. తరువాత నిన్ను కోర్టుకు పంపే లోపు నీ శరీరంలోని ఎముకల్ని పొడి పొడి చేస్తాను రా. ఇట్స్ ఎ ఛాలెంజ్. చెప్పు సార్, మీతో ఎవరో అర్జెంట్గా మాట్లాడాలంట. Yes, Sachimuthi here. Is it? Uh-huh. Bashirbagh Chavarastala Godavinda. Okay. Ninipde Vastana. One or two. Take care of him. Yes, sir. ఏ నమస్కారం సారా. ఎవరా నువ్వు? ఏం తీసుకెళ్తున్నావు? మా బాస్కి భోజనం తీసుకెళ్తున్నా. ఎవడ్రాడు? ఎవడ్రా నీ బాసు? వాడికి మేము తెచ్చి పెడతాం, నువ్వు బయటికి వెళ్ళు. ఊరుకున్నావు? మీరు పెట్టే తిండి తిని మా బాస్కి వాంతులు విరేచనాలు పట్టుకుంటే ఏమైపోతాడు? అవునవును, కష్టమే. రేపు పొద్దున్నే లై డిటెక్టర్ పరీక్ష పంపిస్తున్నారు, ఏమైనా తేడాలు వస్తే సార్ మమ్మల్ని తిట్టేది. సార్ సార్, వెళ్ళు, త్వరగా ఇచ్చే. సునీత, నేను ఒక ఎక్స్ఎమ్మెల్యే, కాబోయే హోమ్ మినిస్టర్ని. నువ్వు నా కూతురు పోయి ఉండి చెప్ప పెట్టకుండా ఇక్కడికి వచ్చేస్తావా? డాడీ, అది అది నాకు తెలుసు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ ప్రకాష్ కోసమే కదా. లేదు డాడీ. నువ్వు లేదన్నంత మాత్రాన వదిలేస్తాను అనుకున్నావా? వాడి తల పగలగొట్టి తీసుకొస్తాను. యూ స్టూపిడ్. మా నాన్నగారే వచ్చారని ఎంత కంగారు పడ్డాను తెలుసా? నీ తల పగలు కొడతానన్నప్పుడు నాకు నాకు నా ప్రాణమే ఆగిపోయింది తెలుసా? అంటే నాకేదన్నా అయితే నీకు బాధ కలుగుతుందా? అంతేకాదు, నిన్ను చిన్న చీమ కరిచినా నాకు పాము కరిచినట్టుంటుంది. అంతగా ప్రేమిస్తున్నావా నన్ను? ఎందుకు, డౌటా? సరదాగా పద కూర్చుంది.
నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావు నాకు తెలుసు, కానీ నేను అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను తెలుసా? ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అవును, ఎందుకింత లేటు? ట్రాఫిక్ జామ్ స్వీట్ హార్ట్, అందుకే లేట్ అయింది. అన్నట్టు మీ నాన్నగారికి మన ప్రేమ విషయం తెలుసా? మా నాన్నకి ఈ విషయం తెలుసో లేదో తెలియదు, కానీ మా అమ్మకి మాత్రం మన విషయం తెలుసు. భయమే లేదా? అమ్మ దేవత లాంటిది, నేను కోరుకున్నది ఏది తను కాదనదు. అవును, మీ నాన్నకి ఈ విషయం తెలుసా? అయ్యయ్యో, ఆయన కొలువులో నిప్పు లాంటివాడు. మీ ఇంటి గురించి ఏ విషయం విన్నా కళ్ళల్లో కారం పడ్డట్టు ఎగురుతాడు. డోంట్ వరీ మై డియర్ శృతి, అవర్ లవ్ ఈస్ ప్యూర్. ప్రకాష్, నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. అవునా? ఆ స్వీట్ డ్రీమ్ ఎలా ఉందో. నాతో జత కూడి నీ ఉంటే ఎంత అందమో, నిండు నూరేళ్ళు నీ చెంత సుప్రభాతమే పలికే హృదయమే. నాతో జత కూడి నీ ఉంటే ఎంత అందరూ
సిరి వెన్నెలై దరి చేరిందే దారి చూపగా మాటలతో సరిపెడితే కుదరదు గుల్లమ్మ చెత్త అయ్యే నీ ఉంటే ఎంత అందమో నిండు నూరేళ్ళు నీ చెంత సుప్రభాతమే పలికే హృదయమే నాతో జత కూడి నీ ఉంటే ఎంత అందమో నీ అందం ప్రతి పలుకు ప్రేమ కావ్యము మధుర కావ్యము ప్రకాష్ పుత్రే సాలే మే కౌన్ హూ ఆస్మాన్ పర్ చెన్నే వాలా నన్ను పోలీసులకు పట్టిస్తావా స్టేషన్ నుంచి తప్పించుకున్నానరా బేవకు అలాంటిదేమీ జరగదు నీ ప్రేమ నాతో ఉన్నంత కాలం నాకేమీ కాదు ఓకే తలుపు తీరు ఇదేంటయ్యా మొన్ననేగా రిపేర్ చేయించింది అప్పుడే ఇంజిన్ డగ్ 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 గుండికాయలా కొట్టుకుంటుంది ఏంటయ్యా వెళ్ళి రైల్వే స్టేషన్ లో వదిలేసిరా రైల్వే స్టేషన్ కాదు సార్ గ్యారేజ్ అనాలి గ్యారేజ్ కో మ్యారేజ్ కో నేను నీ యజమాని నేను చెప్పేది నువ్వు చేయాలంతే వెళ్ళు అలాగే సార్ ఎక్కడికి వెళ్ళింది నా భార్య ఎక్కడికి వెళ్తుందిలే ఇంట్లోనే ఉంటుంది కాంత కాంత వచ్చా నీ కోసమేనే కాంత 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 ఇదేంటి తలుపులు తెరిచే ఉన్నాయి సునందా సునందా సున్ని ఎక్కడికి వెళ్ళింది అబ్బా సునందా ఓ కిచెన్ లో ఉన్నావా దరి కాంత కాంత నేను ఇంట్లోంచి అలా బయటకు వెళ్ళి వచ్చేసరికి లావుగా ఉన్నది కాస్త సన్నగా అయిందే ఇదే ఛాన్స్ ఎందుకంటే నీ మగుడు నేను వంట రూమ్ లో వంట చేస్తుంటే సునందానికి అవగలించుకున్నాడు ఈ ముసలాడికి సిగ్గు ఎగ్గు లేదా
ఎందుకండి మన పరువు తీస్తారు? ఎందుకండి ఎందుకండి? చూడు నేను మర్చిపోయాను, మన ఇల్లే అనుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను, అందుకే నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను. పైగా నువ్వు అనుకుని ఆవిడ కౌగలించుకున్నాడు. నీ పెళ్ళానికి మంది పెళ్ళానికి అంత మాత్రం తేడా తెలీదా నీకు? చూడండి ఆయనకు కొంచెం మతిమరుపు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్. అదేలా వదిలేస్తానండి, నా మొగుడే నన్ను ఒక్కసారి కూడా కౌగలించుకోలేదు. మరి కావాలంటే నేను. అయ్యో మళ్ళీ అంత తన్నులు తింటారా? వెళ్ళండి లోపలికి. వెళ్తాను వెళ్తాను. క్షమించండి. అయ్యయ్యో నా మొగుడికి ఈ విషయం తెలిస్తే అయ్యయ్యో నాకు సిగ్గేస్తుంది. అయ్యయ్యో అయ్యయ్యో ఇంట్లో ఎవరు లేరా? ఎవరో బాంబు వేశారు బాబు, దయచేసి ఎవరైనా రండి అయ్యా. అయ్యో రండి అయ్యా, రండి రండి, చూడండి అయ్యా, చూడండి, వెళ్ళి చూడండి అయ్యా. అయ్యో ఏదో వెళ్ళి చూడండి అయ్యా. టెర్రరిస్ట్లు ఇంట్లో దూరారా? అయ్యో అవునా, వాడికంటే పెద్ద టెర్రరిస్ట్ వీడిట్లో దొరచగా. నీకేమైనా తల తిరుగుతుందా? నీకు అసలు బుద్ధి ఉందా? బాంబు పడ్డ ఇంటితో పాటు మనల్ని కూడా నాశనం అవుతుందని నేను కంగారు పడుతుంటే నువ్వొక్కడివి మధ్యలో నీ గోళ. పదండయ్యా వెళ్ళి చూద్దాం. ఏం చేస్తున్నావయ్యా? హలో సార్, నేను మాట్లాడుతున్నాను. అరే ఆగవయ్యా, ముందు వాళ్ళు బతుకున్నారా లేదో చూడవయ్యా. ఏ ఊరుకోవయ్యా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆ చిల్లర మనుషులు కూలికొచ్చి వచ్చినోళ్ళు, వేధవ సచ్చినోళ్ళు, బికార్ నా కొడుకులు. నేను ఈ ఎమ్మెల్యే ఆశీర్వాదాన్ని మాట్లాడుతున్నా సార్. మాజీ ఎమ్మెల్యే. నువ్వు మూసుకోవయ్యా. సార్ సార్ మిమ్మల్ని కాదు సార్, సారీ సార్, సారీ సార్. మా వీధిలో ఓ ఇంట్లో తీవ్రవాదులు చేరారు సార్, బాంబులు కూడా వేశారు సార్, పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి సార్, సార్ ఏమీ అర్థం అవ్వట్లేదు సార్. రండి సార్, త్వరగా రండి సార్. సార్ రండి సార్. ఏమన్నారయ్యా? అబ్బా విని, కింద పడేస్తే తొక్కి పడేస్తాను. ఏ నువ్వు మూసుకోవయ్యా, మూసుకో. ఇక్కడ చూడండి సార్, ఇక్కడే సార్ బాంబులు వేశారు. చూడండి సార్, పొగలు కూడా వస్తున్నాయి సార్. ఏ డింగ్రి పొడ్డీసరు ఎక్కడయ్యా? తిండి లేదు, నీళ్లు లేవు, కనీసం కాఫీ కూడా లేదు. తెలుసుకుని వస్తానుండయ్యా, ఎందుకు కంగారు పడతావు? ఎవడ్రా వాడు? చూడు వచ్చేసినట్టున్నారు. రండి రండి రండి. చూడయ్యా మన స్టోరీ క్లైమాక్స్ వచ్చినట్టు, పోలీసులు కరెక్ట్ గా వచ్చారంటే మన స్టోరీ సక్సెస్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఏంటయ్యా పొగంట? సార్ మేము ఒక కథ అనుకుంటున్నాం, అందులో బాంబు దాడి జరుగుతుంది. ఆ ఎఫెక్ట్ కోసం సామరాన్ని పక్క పెట్టుకుని కథ తయారు చేస్తున్నాం సార్. అంటే తీవ్రవాదులు రాలేదా? ఎందుకు రారు? వస్తారు, తీవ్రవాదులు వస్తారు. అది ఇంట్లో కాదు, కథలోకి. అవును, తీవ్రవాదుల కంటే ముందు పోలీసులు ఎంట్రీ ఇచ్చారండి సార్. యూస్లెస్ ఫెలోస్. మీరు కథ తయారు చేయడం కోసం పొగలు పెట్టి జనాలను భయపెట్టే ప్రయోగాలు చేస్తారా? అవునా? మా ఉద్దేశం ఏంటో తెలుసా? ఫోన్ చేసింది మీరేనా? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు పక్కన పెట్టేశారు. ఒక్కసారి ఇలాంటి జరిగితే ఊచ లెక్క పెట్టిస్తాను. జాగ్రత్త. నిన్ను ఓకే సార్. ఆహా ఇప్పుడు సరిపోయిందా నీకు? నీకే. రే సోమా, రే మూసుకోరా. ఏంటా? సరే. రే ప్రకాష్, ప్రకాష్ మన పక్కింటి అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నారా? జరగనివ్వు. అయితే ఏంటి? అది కాదురా, నువ్వు సునీతని ప్రేమిస్తున్నావు కదా? అవును, నేను తనను ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తోంది. నీకేమైనా అనుమానమా? నీకెప్పుడు డౌట్లే.
మీకెందుకు ఈ అనుమానం వచ్చింది? అది ఎందుకంటే ఆ రోజు శ్రీకంఠ గారి ఆఫీసులో ఒట్టి మాటతో చెప్పారు, ఇప్పుడు ఒకేసారి ఫోన్ చేసి వచ్చేశారు. అదే ఆశ్చర్యంగా ఉంది. మా వారు ఎప్పుడు అంతే, ఆయన ఏదైనా ఒకసారి అనుకుంటే వెంటనే జరిగిపోవాల్సిందే. అవును, అది ఆయన గొప్ప గుణం. మా అబ్బాయి మీ అమ్మాయిని చూడకుండానే పెళ్లికి ఒప్పుకున్నాడు, మరి మీ అమ్మాయి మా అబ్బాయిని చూడకుండా ఒప్పుకుంటుందా? అది మీరు చెప్తేనే బాగుంటుంది. ఖచ్చితంగా ఒప్పుకోదు, ఎందుకంటే శృతి ఒక అపురూపమైన అమ్మాయి. అంతటి శ్రీమంతుల ఇంట్లో పుట్టి కూడా కొంచెం కూడా అహంభావం లేదు. షీఈస్ గ్రేట్. మీరు గొప్ప వ్యక్తి అయినప్పుడు తను కూడా మంచి మనసుతోనే ఉంటుంది, దీంట్లో రెండో మాటకు ఆస్కారమే లేదు. అత్తగారు ఏమి మీరు మాట్లాడడం లేదు? అలా ఏం లేదు, అది అది అమ్మాయి వచ్చింది. శృతి రామ్మా, రా రా రా. ఎవరమ్మా వీళ్ళు? కూర్చోమ్మా, నా కూతురు శృతి. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది, మా అబ్బాయికి మంచి ఏడు జోడు. నేను అలాగే అనుకున్నాను బాబు, కానీ ఏమవుతుందో ఏమో. అమ్మా ఏమీ కాదమ్మా, నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది, కాకపోతే కొంచెం సమయం పట్టొచ్చు అంతే. ఇక ఆలస్యం దేనికి, వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి, ఆ ముహూర్తాలకు చేసేద్దాం. మీరే మాట్లాడితే ఎలాగండి, మీ అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. ఏమ్మా సునీత, నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. అవును, నేను మీ అబ్బాయితో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. అది సరైన మాట అంటే వెళ్ళరా, నా కాబోయే కోడలతో మాట్లాడు, సిగ్గుపడకు, వెళ్ళు వెళ్ళు మాట్లాడరా. నువ్వు ఇంకా మౌనంగా ఉంటే నేనేమనుకోవాలి? ఒక అమ్మాయి తల్లిదండ్రులతో జీవించేది 20 సంవత్సరాలు లేదా 2-3 సంవత్సరాలు ఎక్కువ కావచ్చు, కానీ కట్టుకున్న వాడితో జీవితాంతం ఉండాల్సి వస్తుంది. నిజం చెప్పారు, నా మనసుని మీరైనా కనీసం అర్థం చేసుకున్నారు. చూడండి, నేనిప్పుడు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, అతను పేదవాడైనా గుణంలో చాలా మంచివాడు. నన్ను పెళ్లి చేసుకుంటే తాను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. నాకు కొంచెం బాధ కలిగినా అతను తట్టుకోలేడు, అంతగా నన్ను ప్రేమిస్తున్నాడు. మా ఇద్దరు శరీరాలు రెండైనా ఆత్మ ఒకటే. మా ఇంట్లో వాళ్ళ బలవంతంతో నేను పెళ్లి చేసుకున్నా మనసు ఒకరికి శరీరం ఒకరికి ఇవ్వాల్సి వస్తుంది. ఆత్మవంచన చేసుకున్నట్లు కదా. మీరు నన్ను భార్యగా భావిస్తే దయచేసి తప్పుకోండి, లేదా ఫ్రెండ్గా భావిస్తే మనసారా నన్ను ఆశీర్వదించండి. నిర్ణయం మీ చేతుల్లోనే. అష్టా చిన్న ఆడుదమా,
ఆడుదమా ఆటాడుదమా అష్టాచమ్మా ఆడుదమా ముద్దు ముద్దుగా ఆశలనే కలిపి గూడు కట్టుదామా నువ్వు నేనే ప్రేమ కదు ప్రతి మాకే ముద్దు కదు చూడండి మా ప్రొడ్యూసర్ ఊళ్ళో లేరు, ఒక వారం రోజులు ఓపిక పట్టండి, అద్దె ఇచ్చేస్తామని చెప్పాం. మా మాట వినకుండా మా వస్తువులతో పాటు మమ్మల్ని వీధిలో పడేశారు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? అడగండి. నేను అడుగుతాను, ఆగండి. ఇలా రావయ్య ఆశీర్వాదం. ఇలా రావయ్యా, ఏందయ్యా నీ గోండాయిజం? అడిగే వాళ్ళు ఎవరు లేరనుకున్నావా? ఏంది నువ్వు ఉండవుగా అడగడానికి? అవునయ్యా, నేనున్నాను. నేను ఒక సమాజ సేవకుని నాయన. ఇలాంటి వారి కష్టాలకు ముందుండేది నేనే. ఇదిగో సోమ, నేను డబ్బులు పెట్టి ఇల్లు కట్టింది,
ఇలాంటి కుక్కలు నక్కలు ఉంటారు. అందుకే పెద్దలు అన్నారు ఎనిమల్స్ ఆర్ బెటర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్ అని. నువ్వు ఆ కుక్కలు నక్కల కంటే నీచుడివి. ఏయ్ నువ్వు ఎక్కువగా మాట్లాడబాకోయా, వాళ్ళు ఇవ్వాల్సిన రెంట్ నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా అని. ఎంత? 2000. ధోని బతుకు మసిబార, 2000కు ఇంత నీచంగానా? ఆగా. ఎదిగా అంతేగా, వెళ్ళిపా. సరే మూసుకొని వెళ్ళవయ్యా. ఎన్న సార్ సార్ మీ మేలు ఎప్పటికీ మరవలేదు సార్. పోనీలేండయ్యా, మనిషి మనిషికి సాయం చేయకపోతే ఎట్టాగయ్యా సార్? ఆయన అంతే సార్. అలా మారం చేయకూడదమ్మా, నేనేది గురించి తీసుకోవాలి. అది పెట్టుకోవాలి. ఊరుకమ్మా, నేను తీసుకుంటా కదా. ఇదిగో ఆ ప్యాకెట్, ఇదిగమ్మా ఇంకో రెడ్ ప్యాకెట్ ఇవ్వండి. ఎంతైంది? అయ్యో వద్దు నిర్మల, అది వేరే వాళ్ళ స్కూటర్ అమ్మా. రామా రామా తల్లి. నిర్మల నా మాట వినమ్మా, నా చిట్టు తెలియదు కదా, మారం చేయకు. ఇందుకు దిగి రామ్మా. నిర్మల సారది, ఇదేం ఆశ్చర్యం? ప్రతిదినం మన ప్రజల మధ్యలో అశ్వలా పరిగెత్తే మన వాహనం ఈరోజు ఎందుకు 1000 ఏనుగులు వెనకలాగినట్టుగా ఉంది? ఇక్కడే ఎందుకు ఉంది? ఈరోజు ఏమైనా పండగ పర్వదినమా? ఉండండి సార్, నా బాధతోటే నేను చేస్తున్నాను. నీ బాధ, దానికి కారణం తెలుసుకోవచ్చా? మా ఆవిడ గర్భవతి, హాస్పిటల్లో జరిపించాను, వాడేమో సెలవు ఇవ్వట్లేదు. దిగులు పడకు, నీ ధర్మపత్నికి ఏమీ జరగదు, పండండి బిడ్డను కంటుంది, సుఖప్రసవం అవుతుంది. ఆ సమయానికి తమరు కూడా అక్కడే ఉంటారు. అందుకని ప్రయాణాన్ని తొందరగా కానివ్వండి. టికెట్లు కొట్టేదా? ఆగండి 5 నిమిషాలు, సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయిగా, నిదానంగానే వెళ్ళొచ్చు. మీకు ఆలస్యం కాదు అనుకుంటే నాకేం పర్వాలేదు. సరే, నేను గబగబా వెళ్ళి గటగటామని ఒక కప్పు కాఫీ తాగేసి వస్తాను. ఎక్కడున్నావయ్యా ఓ ఏడు కొండల వాడ, ఎక్కడు టికెట్ దీమర్ ఒకటి ఇవ్వండి, తీసుకోండి. మీరు ఇక్కడికి వెళ్ళాలి. పోతాడండి. టికెట్ తీసుకోండి. వాడు 2. సార్ టికెట్. నా నుంచి తప్పించుకోలేవురా, నిన్ను వదలలేను. కమాన్ కమాన్ రషీద్, కాదు నన్ను వదిలేయండి. రషీద్ కాదు సార్, కండక్టర్ గోవింద్. 8 సంవత్సరాలుగా ఈ బస్సులో కండక్టర్ గా పనిచేస్తున్నాను సార్. నన్ను వదలండి సార్, వదలండి సార్. తప్పు నీది కాదు సార్, ఇంతకుముందు నన్ను రషీద్ అనుకుని స్టేషన్ లో పెట్టి కొట్టారు సార్. నిజం తెలుసుకున్న తర్వాత నన్ను వాళ్లే బయటికి పంపించారు. ఐఎమ్ సారీ. పర్వాలేదు సార్. భీమవరం టికెట్. ఏం చేయమంటారు సార్, నా తలరాతే ఇలా రాసి పెట్టింది. ప్రపంచంలో 7 మంది ఒకేలా ఉంటారని విన్నాను. ఈరోజు మీ ద్వారా నిజం తెలుసుకున్నాను సార్. ఇంకెవరైనా టికెట్ తీసుకోవాలమ్మా? టికెట్ తీసుకోండి. అందరు తీసుకున్నారా? గాజువాక పిల్ల నే గాజులో నిగాద, ఆ గాజువాక పిల్ల. టికెట్ 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 లేని ప్రయాణం నేరం. డబ్బులు ఇవ్వండి, టికెట్ తీసుకోండి. అయ్యా మీరు ఎక్కడికి? తమరే. అదేంటి టికెట్ తీసుకున్నాగా? తీసుకున్నారా? ఈ వాహనానికి నేను ఒక్కడే అధిపతిని, మరి టికెట్ ఎవరు ఇచ్చారబ్బా? Something is wrong. Yeah. Huh?
టికెట్ అడిగితే తోసేస్తున్నారా? ఇదేం న్యాయం అండి? భగవంతుడా! Hey, come on, come on, come on, get on, all of you. Come on, jaldi. Tondra randi. Randi, randi, tondra randi. Bomb undi. Tondra ga. Tondra randi. Enti? Emaindi? Hey, come on, come on, come on. Tondra randi. Amma chute. Amma randi. Veellanta enduku valigadutunnaru? Amma meer randi. Dooranga vellandi. Vellandi tondra ga. Tondra ravali. Hey, driver, nu kuda vedgalu. ఇది పెట్టిన ఆ దేశద్రోహి ఎవరో? కానిస్టేబుల్, టేక్ ఇట్. బాంబుని వెతికి దాన్ని తొలగించారు. నా వాహనంలో ఉన్న ప్రయాణికులందరినీ కాపాడారు నా ప్రాణాలతో కలిపి. మీ పేరు? సత్యమూర్తి, ఏసీపీ సత్యమూర్తి. పోలీస్ ఆఫీసరా? ఏసీపీ సత్యమూర్తి గారికి జై. సత్యమూర్తి గారికి జై. ధన్యవాదాలు సార్. ఒరే డింగ్రి, చూస్తుంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు అయిపోయిందిరా మన బతుకు. ఆ రోజు అమితాబ్ బచ్చన్ నన్ను పిలిపించాడురా. ఎందుకు? కృష్ణ గారు నాకు సినిమా చేసి పెట్టండి చేసి పెట్టండి అని రిక్వెస్ట్ చేశాడురా. మరి ఎందుకు చేసేవలేదు? నేను బాలీవుడ్ కి పోతే మన టాలీవుడ్ పరిస్థితి ఏమవుతుందిరా? అవునయ్యా, నువ్వు గనక బాలీవుడ్ కి వెళ్ళిపోయి ఉంటే నేను ప్లైవుడ్ అయిపోయేవాడిని. అంటే ఎవరి బ్లాక్వుడ్? గణపతి నా బంగారు కొండాయి, ఇప్పటి వరకు నీ గురించే ఆలోచిస్తూ వస్తున్నావు, నీ గురించే మాట్లాడుకుంటూ వస్తున్నావు కదరా. ఎందుకు కావాలంటే మన సినిమా ప్రారంభం అయ్యాక 27వ సీన్ లో అప్పుడే ఆ టెర్రరిస్ట్ ఎంట్రీ అవుతాడు, అట్లయిన కథ మొదలవుతుంది. ఆ టెర్రరిస్ట్ సీన్ నీదే, తర్వాత ఫ్రేమ్ టు ఫ్రేమ్ సీన్ టు సీన్ నువ్వే ఉంటాయి బాబు, కెమెరా నీ మీదే ఉంటుంది. పిక్చర్ ఎండ్ లో ప్రేక్షకులకి నీ పైన సింపతి కలుగుతుందయ్యా గణపతి. ఇప్పుడు మీ మీద నాకు సింపతి వస్తుందిరా? ఎందుకు? ఎందుకంటే అన్యాయంగా నా చేతిలో తన్నులు తిని వస్తారు కదరా. గణేష, గణపతి, నీవు మేము అంత చేయకుండా తప్ప ఏం చేసా? ఏం చేశారు? ఎందుకని కొడుతున్నారు? వీళ్ళిద్దరూ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాం ఛాన్స్ ఇప్పిస్తాం అని నా దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారు. అవునా? అయితే కొట్టండి. నేను మాట్లాడతా, నేను మాట్లాడతా. కసాయి వాడికి అప్పు చెప్పినట్టు అప్పు చెప్పి వెళ్తున్నావు కదయ్యా, కాపాడు. ఈ సినిమా రంగం అందరికీ వినోదాన్ని పంచే పవిత్రమైన క్షేత్రం రా. ఆ క్షేత్రంలో ఉంటే ఇలా అబద్ధాలు చెప్తున్నారే, సిగ్గులేదా? మీరు ఇలా అబద్ధం చెప్పడం సినిమా రంగాన్ని మోసం చేసినట్టు కాదా? ఇకనైనా ఈ అబద్ధాలు మానుకోండి. క్షమించు పప్పన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యం. ఎంత ఇవ్వాలండి వీళ్ళు? 500. ఇదిగో తీసుకుని వెళ్ళండి. బొప్పన్న, నువ్వు పెద్ద సహాయం చేసావు. ఆ బొప్పన్న మన సినిమాలో నీకు మంచి రోల్ ఇవ్వాలనుకుంటున్నా? తింటానికి గతిలేని బికారివి నువ్వు, నెలకు సరిగ్గా అద్దె కూడా కట్టలేని వాడివి, నీతో మాకు సంబంధమా? ఏంటండి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అవమానించడం తప్పు కదా?
నోరు ముయ్యవే, ఈ ఇంటికి యజమాని నేను, ఇదంతా నీకెందుకు? నాకెందుకనేది తర్వాత విషయం. మీరు ఇలా మాట్లాడడం బావలేదు. మాట్లాడలేమ్మా, వాడి బతికేంటో నాకు తెలియదా? తెలిసినప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? చూడండి అన్నయ్య, మాకు పరువు మర్యాదలు తెలుసు. ఏదో నా కొడుకు ఇష్టపడ్డాడు కదా అని ఇంతవరకు వచ్చాం. మీరు మీరు మాట్లాడే మాట నువ్వు కసేపాగు. మనం ఎందుకంటే ఊరుకోవాలి? మనం ఆ ఇంట్లో అద్దె కొన్నంత మాత్రాన ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడతాడా? మాట్లాడతాను, ఇంకా మాట్లాడతాను. ఎందుకంటే నాలో కోపం రగులుతూనే ఉంది, ఇప్పటికీ భగభగ మండుతూనే ఉంది. నేను ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు నీ భర్త నా మీద అసత్య ప్రచారం చేశాడు. ఏమి చేయాలనుకున్నా అడ్డు తగులుతూ వచ్చాడు. చూడు, నీకు నీ భర్తకు నీ కొడుక్కి వీధిలో భిక్షమెత్తే పరిస్థితి తెచ్చే వరకు నాకు మనశ్శాంతి లేదు. ఆశీర్వాదం, నా మీద కోపం ఉంటే నన్ను శపించు, నేను ఊరుకుంటాను. కానీ నా భార్యను నా కొడుకుని ఏమైనా అన్నావో నేను ఊరుకోను, నిన్ను చంపేస్తాను. చంపుతావా? చంపరా? సోన గారు, దయచేసి మీరైనా కాస్త ఊరుకోండి. పదండి వెళ్దాం. మన కొడుకు ఏమైనా గుండివాడా? గుండివాడా? వీళ్ళ అమ్మాయి కన్నా మంచి దొరుకుతుంది, దొరుకుతుంది. వీధుల్లో వెతుక్కుంటూ వెళ్ళండి, ఏదైనా బజారు దొరుకుతుంది. అలాంటిదే సరిపోతుంది మీకు. పైకి పైకి వస్తున్నావు. నా కొడక ఏది తప్పు ఏది ఒప్పు నాకు బాగా తెలుసు. వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. వెళ్ళు వెళ్ళు, ఒక్కసారే చెప్పించుకో. సునీత, సునీత, ఎందుకింత డిస్టర్బ్డ్ గా ఉన్నావు? బీ హ్యాపీయర్. మీ నాన్నగారిని మా డాడీ అలా అవమానించి ఉండకూడదు. అంత అహంకారం పనికిరాదు. ఆయనకి మానవత్వం కూడా లేదా? అలా మాట్లాడకు. ఎంతైనా ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి. అది కాదు ప్రకాష్, కాలం మారిపోయింది. టైం వచ్చిందంటే ఈ రోజు వీధిలో ఉండేవాడు రేపు మేడ మీద ఉంటాడు, అదే మేడ మీద ఉండేవాడు వీధిలోకి వస్తాడు. ఈ నిజాన్ని మా నాన్న ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అర్థం అవుతుంది, అయితే దానికో సమయం రావాలి. అంతవరకు మనం ఓపిక పట్టాలి. నిదానమే ప్రధానం అంటారే అలా. నువ్వెందుకు నవ్వుతున్నావు? నా కడుపు మండిపోతుంది. కడుపు మండుతోందా? రా, ఐస్ క్రీమ్ కొనిస్తాను. డోంట్ బి సిల్లీ ప్రకాష్, నీకెప్పుడు తమాషా లేనా? అదే బుద్ధిమంతుల లక్షణం. ఎంతటి సమస్య వచ్చినా చెదిరిపోకూడదు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా చిరునవ్వుతో ముందుకు సాగిపోతూనే ఉండాలి. అదే నా జీవిత పాలసీ. అంతేకాదు, మీ నాన్న దురుసుగా మాట్లాడినా మా నాన్న అలా మాట్లాడకూడదు. ఆయనకు జీవితం అంటే ఏంటో అవగాహన ఉంది. అంతేకాదు, మన ప్రేమ ఎంతో పవిత్రమైందని కూడా మా నాన్నకు బాగా తెలుసు. అందుకే మన ప్రేమ పెళ్లి గురించి మా నాన్న మీ నాన్నగారితో ఇలా తొందరపడి మాట్లాడకుండా ఉండాల్సింది. అంటే మనం ముసలివాళ్ళు అయిన తర్వాత ఈ విషయం మాట్లాడాలంటావా? అలా అయితే నా మీద నీకు ప్రేమే లేదా? ఏమూర్ఖుడు అలా చెప్పింది? పద, మరిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. షట్ అప్. నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ అమ్మాయి అయ్యుండి పారిపోయి పెళ్లి చేసుకుంటానంటావా? అలా పెళ్లి చేసుకుంటే నువ్వే సాధించినట్టు అవుతుంది. చూడు సునీత, మా నాన్న మీద మీ నాన్నకున్న ద్వేషం పోవాలంటే మీ నాన్న మనసుని ప్రేమతోనే గెలవాలి. ప్రేమ అనే బ్రహ్మాస్త్రం ముందు ఏ కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్ళు, బాంబులు కూడా నిలబడవు. లైఫ్లో ఎప్పుడూ రెండు నెగిటివ్లు ఉండకూడదు. ఒక నెగిటివ్ ఉంటే ఒక పాజిటివ్ ఉండాలి, అదే జీవితం. ప్రకాష్, నిజంగా నీలో ఇంత ఓర్పు ఉందా? అదే మా నాన్నగారు నాకు నేర్పిన మొదటి పాఠం. పదవెళ్ళేంటి ఖర్చు పెట్టడం మాత్రం తెలుసు. అక్కడ నా బాస్ నాకు ధమ్కి ఇస్తున్నాడు. కొంచెం నా పరిస్థితి అర్థం చేసుకోబోయా. గల్లి గల్లిలో పోలీస్ బందోబస్తు ఎక్కువైపోయా. చూప్ రాహో, చివరిసారిగా చెప్తున్నాను, నేను చెప్పినట్టు చేయకపోతే తెరే బీవీ బచ్చా ఇస్ దునియా సే ఖల్లాస్. భయా భయా, ఐసా మత్ కరో,
खुदा कसम इस बार मैं काम फिनिश करता हूँ भैया। कब करेगा? दिन भर दिन उल्टा हो गया। देखो रशीद, मल्लो सर चुप्तुरानो हैदराबाद लो उन्डे पेद पेद बिल्डिंग्स कंपनी लो अन्नीटिनी नाशनम चेयाला। टाइम वेस्ट चेयकु, मैं चलता हूँ। ఎవరే ఫోన్లో? అమ్మా, ప్రకాష్ కి బైక్ యాక్సిడెంట్ అయిందంట. అవునా? ఎక్కడంట? ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు. నేను వెళ్ళి చూసొస్తానమ్మా. జాగ్రత్త. సరే వెళ్ళిన వెంటనే ఫోన్ చేయి. అయ్యో భగవంతుడా, ఎంత పని జరిగిపోయింది. ఆటో కాస్త తొందరగా పోని. శారదా, నీకు ఈ విషయం తెలుసా? ఏంటది? అది ఏమైందో చెప్పు. ప్రకాష్ కి యాక్సిడెంట్ అయిందట. నిజంగానా? అవును. ఇప్పుడే ఫోన్ వస్తే శృతి హాస్పిటల్ వెతుక్కుంటూ వెళ్ళింది. అయ్యో దేవుడా. ప్రకాష్, ప్రకాష్, ప్రకాష్ వచ్చాడు కదా. ఏమైందండి? ఎరా, ఏమైందిరా నీకు? నాకేమైంది? బాగానే ఉన్నానుగా. మరి నీకు యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్ వెళ్ళింది శృతి. నాక హ్యాపీగా మీ ముందే ఉన్నానుగా. అయ్యో దేవుడా, అయ్యో దేవుడా. ఎవరు చెప్పారమ్మా? ఎవరో తెలియదు. శృతి ఏ హాస్పిటల్ వెళ్ళింది? ఏ హాస్పిటల్ కో తెలియదు, ఫోన్ వచ్చిందని చెప్పి వెళ్ళింది. ప్రకాష్, నువ్వు వెళ్ళి చూడు. సరే అమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను. సరే ప్రకాష్, జాగ్రత్త. हेलो। अरे बेटा, कैसा है रे तू? यार रानू, इतना जल्दी भूल गया मेरे को? हैदराबाद का रशीद, मंगलोर का महबूब, बांग्लादेश का बादशाह, मुंबई का दाऊद, इवन्नी ना पेर ले रहा। अभी नहीं पहचानो क्या? उस दिन रोड पे मेरे को बहुत मारा है रे। ये फोन भी तेरा लवर का है, इसलिए तेरे को समझ में नहीं आया। फोन ఎందుకు చేసావ్? ఎందుకంటే तुम्हारा प्रेम का जिगर आंखों का पुतली सुनीता है ना, अब मेरे पास है, बात करो। प्रकाश, बस बस बस। ए ए, శృతి ఏం చేయదు? దానికి ఏమన్నా అయిందంటే నిన్ను ఊరికే వదలను, విడిచిపెట్టు దాన్ని। చూడతా హూ, చూడతా హూ। నీ ప్రియురాలు కావాలి అంటే నువ్వు పులివైతే ఇంటికి రావాలి, సమజ్ గయా? అవునరా, నేను పులిని, నీలా నేను గుడ్డనక్కని కాదు, ఎక్కడికి రావాలో చెప్పు। చెప్తాను విను, రింగ్ రోడ్ శంషాబాద్ దగ్గరకు కరెక్ట్ గా 3 గంటలకు ఒక్కడివే రావాలి, ఓకే? Hmm.
అల్లా మేరే తోబా, అల్లా మేరే తోబా. హే మేరే బచ్చే, ఆ రోజు నువ్వు నన్ను పోలీసులకు పట్టించావు కదా. నా శృతి ఎక్కడరా? తను ఎక్కడ ఉండాలో అక్కడే సేఫ్ గా ఉందిరా. శృతిని ఎందుకు తీసుకొచ్చావు? నీకోసమేరా. నా వల్ల నీకేంటి ప్రయోజనం? ప్రయోజనం లేకుండా నేను ఇక్కడికి పిలిపించడానికి నాకు బుర్ర లేదు అనుకున్నావా? మై కోన్ హూ రషీద్, దాగేసే ఆస్మాన్ పర్ చెన్నేవాలా. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. వినకపోతే సునీతను చంపేస్తా. రషీద్, నిన్ను చంపేస్తాను. లే మారే ముజే, సాయి సార్ మారే ముజే, మారే ముజే. సరే ఇప్పుడు నేనేం చేయాలి? అలారా దారికి. తీసుకో. ఏంటిది? తీసుకో. ఇందులో ఏముంది? ఇందులో బాంబు ఉంది. నువ్వు దీన్ని తీసుకుని పాత బస్తీలో చార్మిరా సెంటర్లో కాంప్లెక్స్ లో పెట్టి బ్లాస్ట్ చేయాలి. ఏంటి, నేను బాంబ్ బ్లాస్ట్ చేయాలా? నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. రషీద్, హే అరవద్దు. ఏ కామ్ తుజే కర్నా పడేగా. వద్దు రషీద్, సాటి మనుషుల్ని చంపడం మహాపాపం. హే పాప పుణ్యాల గురించి నాతో మాట్లాడకు. నేను చెప్పిన ఒక నెల లోపల సిటీలోని నేను తెలిపిన కాంప్లెక్స్ ను లేపేయాలి. ఈ పని నువ్వే చేయాలి. రే నేను చెప్పేది వినరా, అమాయక ప్రజలను చంపడం వల్ల నీకేంట్రా లాభం? మా ధర్మం కోసం యుద్ధం చేస్తున్నావన్న సంతృప్తి. ధర్మమా? మనుషుల్ని చంపి రక్తపాతాలు సృష్టించమని ఏ ధర్మం చెప్పిందిరా? కొన్ని వేల సంవత్సరాలుగా హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసి సహజీవనం సాగిస్తున్నారు. తమ దేశం కోసం, ప్రజల కోసం తమ కన్నబిడ్డల్ని సైతం త్యాగం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు దేశం కోసం తమ ప్రాణాలు సైతం త్యాగం చేశారు. ముస్లిం అయిన అబ్దుల్ కలాం జాతి ప్రజలందరికీ ఎంతో స్ఫూర్తినిస్తున్నారు. వాళ్ళంతా గొప్ప మహనీయురా. మనిషిని మనిషే చంపి రక్తపాతాలు సృష్టించమని ఏ ధర్మం చెప్పిందిరా నీకు? బక్వాస్ బంద్ కర్. నాకు నీ ఉపదేశాలు వినే ఓపిక లేదు. నా పని కావాలి, లేకుంటే శృతిని ఎలాగూ చంపేస్తాను, ఇలాగే నిన్ను కూడా చంపేస్తాను. ఓకే. మీరేంటి ఇక్కడ? అవును, నీకోసమే. సార్ ఏం సార్, జీపుని అడ్డం పెట్టి జేమ్స్ బాండ్ లాగా స్టైల్ గా నిలబడ్డారు. నిన్ను అరెస్ట్ చేద్దామని. ఏంటి కరెంట్ షాక్ తిన్నాళ్ళ నిలబడ్డా? సార్ ఇందులో నా తప్పేం లేదు సార్, నాకేం తెలియదు సార్, నాకే పాపం తెలియదు సార్. నిజంగా నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. అరే ఏంటయ్యా నువ్వు, ఏదో తమాషా కంటే దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నావు. కమాన్ రిలాక్స్ సార్. అవునయ్యా, బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ చూసుకోవటం ఉండదా? అది అది ఏంటది ఇది? నిన్ను ఎంత దూరం నుంచే ఫాలో చేస్తున్నాను, ఎంత పిలిచినా చూడకుండా హార్న్ కొట్టినా పట్టించుకోకుండా వెళ్తూనే ఉన్నావు. సార్ అది ట్రాఫిక్ సౌండ్ లో సరిగా వినపడలేదు సార్. ఓకే ఓకే, నిన్ను చేట్ చేసుకుంటూ వచ్చి ఓవర్టేక్ చేసి గాల్లోకి ఫైర్ చేసి నిన్ను నిలబడలే చేశా. నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు ఈర్ష్యగా ఉందయ్యా. ఎందుకో తెలుసా? తెలీదు సార్. అవును, ఎప్పుడూ నువ్వు నవ్వుతూ కనిపించేవాడివి, ఈవేళ అంత డల్లగా ఎందుకున్నావు? అది అది ఎందుకో మనసంతా ఒకలా. కమాన్ బీ హ్యాపీ. ఆ రోజు నువ్వు ఆ రషీద్ గాని ఒక్కొక్క పంచి కొడుతున్నప్పుడు చూస్తూ ఉంటే I felt very proud of you, my boy. అరే ఇదేంటయ్యా, వాతావరణం ఇంత చల్లగా ఉంటే చెమటలు పడుతున్నాయి.
ఎనీథింగ్ రాంగ్? అబ్బే ఏం లేదు సార్, కొంచెం ఆరోగ్యం బాగాలేదు అందుకే. ఓ డాక్టర్ చూపించుకో. చూపించుకున్నాను సార్. అది సరే, నీలాంటి యువకుడు మా డిపార్ట్మెంట్ కావాలయ్యా. అవును, నువ్వెందుకు మా డిపార్ట్మెంట్లోకి రాకూడదు? ఎవర్రాది అవెక్కడ, మీకే చెప్పేది. Oh my god. Shit. Use control. నీకు చెల్లెడు చెమటలు పట్టినప్పుడే అనుకున్నా సంథింగ్ రాంగ్ కాని. డేయ్, ఈ బాంబు ఎక్కడ పెట్టుకెళ్తున్నావు? వాకి దిగు, బ్లడీ ఫూల్, దిగు. కమ్ ఆన్. పిలవద్దురా, నీకు అర్హత లేదు. ఎందుకు నన్ను అలా అంటారు? నిన్ను నా కొడుకుని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. నాన్న, నీ నాన్న చచ్చిపోయాడనుకో. అవునరా, కలో గంజో తాగుతూ పరువుతో మర్యాదగా బతికేవాడిని అప్పో సపో చేసి నిన్ను విచ్చేవంతుడి చేశారు. ఊరిలో చరణను చూసి చెయ్యెత్తి మొక్కేవాడురా. ఈరోజు ముఖం మీద ఊసేలా చేశావు కదరా. ఇంట్లో మీ అమ్మను చూస్తుంటే నాకు ఉరి పోసుకొని చావాలనిపిస్తోంది. ప్లీజ్ నన్ను నమ్మండి. ఆహాహా, నమ్మండి నమ్మండి. ఈ నీ కొడుకును నమ్ముకొని ఏ తీవ్రవాదులతో చేతులు కలిపి బాంబులు వేసే నీర్చుడివి నువ్వు? నీ మాటలు నమ్మాలా? ఏ సోమన్న, ఎలాంటి కొడుకును గనవయ్యా. నీ బతుకు చెడని ఆశీర్వాదం. ఎందుకై అరుస్తావు? ఒరే, మీ వంశమే చాలా చెడ్డదరా అంకుల్. ఏ అంకుల్ అట అంకుల్ దొంగ వేధవా, నా ముందు నిక్కర్లేసుకుని తిరిగిన కుర్ర కుంకవి చెప్పరా? రే రే, నా కూతుర్ని ఎక్కడ దాచావో చెప్పరా? చెప్పు, నిజం చెప్పి చావరా? అంకుల్, నిజంగా శృతిని నేను దాచలేదు. ఏయ్, నువ్వే దాచిపెట్టావరా నా కూతుర్ని? నాకు మొదటి నుంచి నీ మీదే అనుమానంగా ఉందిరా. ఏయ్ ఏ చెప్పరా, ఎక్కడ దాచావో నా కూతుర్ని చెప్పరా? ఏ సోమన్న, నువ్వన్న అడగవయ్యా. అయ్యో, మీకు ఎలా చెప్పాలంకు? రే ప్రకాష్, నీ నుండి నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. నా ఆస్తి మొత్తం పోయినా పర్వాలేదు, మిమ్మల్ని నాశనం చేయకపోతే నా పేరు ఆశీర్వాదమే కాదు. ఆ సోమన్న, చూసావు ప్రకాష్, మీ నాన్నగారు ఎంత బాధపడుతూ వెళ్తున్నారో. దీనికి కారణం నువ్వు. ఒకటి నువ్వు ఆ తీవ్రవాదులతో చేతులు కలపడం, ఇంకొకటి ఆ శృతిని కిడ్నాప్ చేయటం. సార్, శృతిని నేను కిడ్నాప్ చేయలేదు సార్, ప్లీజ్ సార్ నన్ను నమ్మండి. నిన్ను మంచి కూరనే నమ్మాను అప్పుడు. ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికావో ఆ రోజే నమ్మకాన్ని కాల్చి పారేశాను. చెప్పు, ఆ శృతిని ఎక్కడ దాచావు? బాంబ్ బ్లాస్ట్ ఎందుకు ప్రయత్నించావు? దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? కమ్ ఆన్ టెల్ మీ. సార్, ఈయన అమాయకుడు సార్, నాకేం తెలియదు. ప్లీజ్ నన్ను నమ్మండి సార్. తెలియదా? నీకేం తెలియదా? జీవితాంతం ఇదే జైల్లో పడుంటే అప్పుడు తెలుస్తుంది. ఎందుకు నన్ను ఇలా కొట్టి కొట్టి హింసిస్తున్నావు? చంపాలనుకుంటే ఒకేసారి చంపే. నిన్ను చంపాలనుకుంటే ఇప్పుడే చంపేస్తాను.
अगर तू मर गया तो मैं बर्बाद हो जाऊंगा, इसलिए तू मरना नहीं, जिंदा रहना है। ना पनि पूर्तयेंत वरकु नु इक्कड़े इक्कड़े पड़ उंडाली। यू रास्कल, ना प्रकाश वस्ते निन्नु प्राणालतो वदिलिपेट्टाडुरा। वस्ते ओ केस आएगा, वो तो पुलिस स्टेशन लो कूर्चुनी दोमलु कोट्टुकुंटुन्नाडु। इदि विनि ना ओळ्ळु मंडिपोतुंदि। अगर वो पुलिस को मेरे लिए कुछ बताया तो నేను సర్వనాశనం సర్వనాశనం అయిపోతాను। అవ్వాలి, నువ్వు సర్వనాశనం అవడానికైనా నీ గురించి చెప్పాలి। ఓకే సే బోలేగా। ఏయ్, మై కౌన్ హూ రషీద్ దాగే సే ఆస్మాన్ పర్ చెన్నే వాలా। వాడు నా గురించి చెబితే నువ్వు చస్తావు, నువ్వు చావకూడదు అనుకుంటే నేను చెప్పినట్టు వినాలి। प्रकाश इधर आना ही पड़ेगा, जरूर आना ही पड़ेगा। हैदराबाद लो इप्पुडु एवरितोनू मात्लाडलेमु। అవును అవును, మొన్న ఒకడితో మాట్లాడడానికి వెళ్తే మీదకు వచ్చాడు, అక్కడ భయపడ్డాను, ఈ అక్కడ కొరికేస్తాడు అని ఒకటే పరిగెత్తాను। ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి గురించా? మీరే కదా చెప్పింది। నేనా? నేను చెప్పానా? ఎవరు? ఏం చెప్పానో గుర్తుకు రావడం లేదే। ఆ, వాడు ఉన్నాడు కదా, అదే వాడు ఉన్నాడు కదా। ఎవరు? నీకు బాగా తెలుసు। ఏమన్నాడు? కర్మ, వాడి పేరు వదిలేద్దాం। సరే, నేను వాడిని అదే అడిగా। ఏమని? మీ నాన్నకి ఎంత మంది పిల్లలు అని అడగబోయి మీకు మీ నాన్నలు ఎంత మంది అని అడిగా। అలా అడిగినందుకు వాడు ఏం అనలేదు? అట్లట్లా ఊరికి ఉంటాడు, మరి వాడు చెయ్యేస్తాడు। మీరు పారిపోయారు? అయ్యో, ఈ విషయం మీకు ఎలా తెలుసు? ఈ విషయం ఇక్కడ దాకా ఎలా వచ్చింది? విజయవాడ హైవేలో ఉన్న ఒక ఎస్టేట్ గురించి। ఆ, అవునవును, ఎస్టేట్ గురించి। ఆ, నేను చూసి వచ్చాను, చాలా బాగుంది। ఆ, సుమారు 500 ఎకరాలు ఉంటుంది। ఐదు వందల ఎకరాలు కాదండి, 5 ఎకరాలు మాత్రమే, దానికి వాళ్ళు 3.5 కోట్ల రూపాయలు అడుగుతున్నారు। అది చాలా తక్కువ కదా, అది మరీ చాలా ఎక్కువైంది కదా, కాస్త తగ్గించమనండి। వాడు 1 రూపాయి కూడా తగ్గించట, ఏమిటి మరి తగ్గించడు? మీకు ఎక్స్ఎంఎల్ఏ ఆశీర్వాదం తెలుసు కదా। ఎవరు? 9 ఎకరాల తమ్ముడా? అయ్యో రామా, కాదండి, ఆ రోజు మీరు ఆశీర్వాదం ఏంటి వచ్చారు కదా, ఆయన మీరు చిన్నప్పటి నుంచి మిత్రులని చెప్పారు కదా। స్నేహితుడా? ఆ, గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చింది, ఆశీర్వాదం నా ప్రాణ స్నేహితుడు। చూడండి సార్, ఈ ఎక్స్ఎంఎల్ఏ ఆశీర్వాదం ఈ ఎస్టేట్ ఓనర్, ఇద్దరు మంచి మిత్రులు అన్నారు కదా, మీ ఆశీర్వాదం ద్వారా వెళ్ళండి, మీకు కనీసం 65 నుంచి 70 లక్షల దాకా తగ్గిస్తాడు। అవునా? మంచి విషయం చెప్పారు, థ్యాంక్ యూ, నేను అలాగే చేస్తాను। అవును, ఎంతకు మాట్లాడుకున్నాం? ముందు పని అవనియండి, ఆ తర్వాత డబ్బుల విషయం మాట్లాడదాం। అవునవును, చాలా థ్యాంక్స్, నేను వస్తాను। అదే, అవును, ఇప్పుడు ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను? ఎంతసేపే పాలు తెచ్చివే, త్వరగా రా, మూతి కాలింది। ఎందుకంత కంగారు? ఇంకా బేరం ఇవ్వలేదు, ఇంత డబ్బు ఎందుకు తీసుకెళ్తున్నారు? చూడు సుచి, నా పేరు సుబ్బి కాదు, సునంద, ఏదో ఒక నంద, చూడు డబ్బులు చూపించకుండా వెళితే గుర్రాలు పారిపోతాయి। గుర్రాలు? ఏమండి, మనకెందుకండి గుర్రాలు?
మరి నువ్వేగా చెప్పింది తిరగడానికి ఒక గుర్రం కూడా లేదని, అందుకే రెండు గుర్రాలు తీసుకొచ్చాను. నీకు ఒక గుర్రం, నాకు ఒక గుర్రం. నోరు ముయ్యండి, నేనెందుకండి గుర్రపు స్వారీ చేయాలి? మరైతే గాడిద స్వారీ చేస్తావా? ఏమండి మీరిప్పుడు వెళ్తున్నది గుర్రాలు పర్చేస్ చేయడానికి కాదు, ఎస్టేట్ ఎస్టేట్ పర్చేస్ చేయడానికి. అవును కదా? అవునే, ఇప్పుడు మనకేం తక్కువైందని ఎస్టేట్ కావాలి ఎస్టేట్ కావాలని హింస పెట్టి చంపుతున్నావు. అయ్యో దేవుడా, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో. ఏమండి నేను కాదు మిమ్మల్ని హింస పెట్టింది, మీరే కదా చెప్పింది అమ్మాయి అమెరికా నుంచి వస్తుంది, తనకి 5 ఎకరాలు ఎస్టేట్ గిఫ్ట్ గా ఇస్తాను. అవును కదా, ఈ మతిమరుపు దెయ్యం నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, అప్పటి నుంచి పట్టుకుంది. మరుపో మరుపు, మరుపో మరుపు, మరుపో మరుపు. నమస్కారం సార్. నమస్కారం. మిమ్మల్ని నాన్న నమస్కారం. ఈ మతి మరుపు ఉందే ఇప్పటిది కాదు, మీరు మీ అమ్మ కడుపులో ఉన్నారే అప్పటిది. అవునా? 9వ నెలలో పుట్టాల్సిన మీరు 10 నెలలో పూర్తయ్యాక పుట్టారు. దానికి ఉదాహరణ చెప్తాను వినండి. ఏంటి? ఫస్ట్ నైట్ లో మీరు ఏం చేశారో తెలుసా? ఫస్ట్ నైట్ అయిందా? ఎప్పుడైంది? ఎక్కడైంది? కాస్త నేను చెప్పేది వినండి. నేనేం చేశానే? ఏం చేశారా? ఫస్ట్ నైట్ కి మా అమ్మ రూమ్ లో డెకరేషన్ చేస్తుంటే వెనక నుంచి వచ్చి సునంద అంటూ మా అమ్మని కౌగులిచ్చుకొని చచ్చి చెప్పడానికే సిగ్గుగా ఉంది. ఏదో మా నాన్న అప్పుడు బలవంతం చేయబట్టి మిమ్మల్ని చేసుకున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, గ్లాసు పాలు అడిగినందుకు ఎంత లెచ్చరిస్తున్నావే? ఏమండి నేను పాలు ఎప్పుడో ఇచ్చాను, మీరు పెదవులు కాల్చుకున్నారు. మనం ఇప్పుడు మాట్లాడుతున్నది ఎస్టేట్ గురించి. ఎస్టేట్ గురించి, ఎస్టేట్ గురించి. చూడు వాడున్నాడు కదా వెంకన్న, కాదు 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 సొప్పు అన్న, వాడెవడు వాడెవడు, ఆశీర్వాదం ఉన్నాడు కదా, వాడు నా చిన్నప్పుడు మిత్రుడు, నమ్మకమైనోడు. వాడి చేతికి డబ్బులు తీసుకెళ్ళి ఇస్తే ఎస్టేట్ మందైనట్టే. ఇప్పుడు మనం ఎస్టేట్ తీసుకోపోతే మన అమ్మాయి చాలా బాధపడిపోతుందే. సరే చూడండి, బ్రీఫ్ కేసులో 1.5 కోట్ల రూపాయలు ఉన్నాయి. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. ఎందుకు? నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఉన్నావుగా. ఎవరిని వెతుకుతున్నారు? నా భార్యని. నేను మీ భార్యని, ఎదురుగా ఉన్నాను కదా. నువ్వే కదా నా భార్యవి. బ్రీఫ్ కేస్ తీసుకున్నారా? అయ్యయ్యో మర్చిపోయాను, నువ్వు అనవసరంగా నన్ను కంగారు పెడతావు, నేనంతా మర్చిపోతాను. మర్చిపోవడమే. ఇటుపో. చూడండి నేను ఇస్తాను, ఆగండి. ఇది బ్రీఫ్ కేస్, ఇందులో డబ్బులు ఉన్నాయి. అవును. ఇది చేతికర్ర. అయ్యింది. అర్థమైంది. నాకేం చెప్పొద్దు, నాకంతా జ్ఞాపకం ఉంది. సరేనా, ఇదిగో నేను వెళ్ళొస్తాను. అయ్యో మా నాన్నకు అప్పుడే చెప్పాను ఈ మనిషి నాకు వద్దని. నా మాట విన్నారా? పట్టి వాళ్ళకి తెలివి ఎక్కువ అన్నారు, కానీ ఇతని మతి మరుపుతో చేస్తున్నాను. నీ ఇష్టం వచ్చారు పక్కకు వెళ్ళు. సార్ మనం వెళ్తుంది మీ పని మీదే కదా. అదేంటయ్యా అలా అడుగుతావో? సరే మీ ఇష్టం సార్. ఇంకా ఏమిటయ్యా నిమిషాలు ఒకటి మాట్లాడుతున్నావు? నువ్వే చెప్పావుగా నేను అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాను, మీరు పెద్దవారు నా తరపున రండి అనలేదా? సార్ నాకు పెళ్ళి అయ్యి 3 పిల్లలు ఉన్నారు సార్. అమ్మాయిని చూడటానికి ముందే పిల్లలు అంటే? పిల్లలు ఉన్న తల్లిని పెళ్లి చేసుకురావా? పర్లేదులే, కష్టపడాల్సిన పని లేదు. అయ్యో నా కర్మ. ఏంటయ్యా ఎవరైనా బాబు వేశారా? సార్ టైర్ పంచర్ అయింది, స్టెఫ్నీ మారుస్తాను, కొంచెం వెయిట్ చేస్తారా? అయ్యయ్యో టైం అవుతుంది కదయ్యా. చూడయ్యా నా టైం అవుతుంది, నేను ఆటో తీసుకుని వెళ్ళిపోతాను, నువ్వు స్టెప్ని చేంజ్ చేసుకుని వచ్చేయి. ఎక్కడికి రావాలి సార్? ఎక్కడికైనా రా, నా ప్రాణం తింటున్నావు. కర్మ కర్మ. నీ కర్మ కాదయ్యా, నీ దగ్గర పని చేస్తున్నానే నా కర్మ అది. ఆటో 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 ఆపు. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎక్కడానికి ముందే అపశకునం, ఎక్కడికో పదయా. వెళ్ళు చిన్నగా వెళ్ళు. బండి స్టార్ట్ చేయండి సార్. అప్పుల బాధ తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందువల్ల
రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల అప్పును వాటి వడ్డీలను మాఫీ చేయాలని ఆదేశించారు. మైనర్ బాలికను మానభంగం చేశాడని మహేష్ అనే వ్యక్తికి అక్కడి ప్రజలే దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. పోలీసులు కేసు ఫైల్ చేసి ఎక్కడుందో ఎలా ఉందో ఏం చేస్తుందో భోజనం చేసిందో లేదో ఇదంతా ఆలోచిస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. నేను ఎలాగండి భోజనం చేసేది మీరే చెప్పండి. చూడు, కూతుర్ని పోగొట్టుకున్న తల్లి గర్భసుఖం ఏమిటో నేను అర్థం చేసుకోగలను. అందుకని నువ్వు ఏమీ తినకుండా పడుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. చూడు, కాస్తైనా అన్నం తినుతూ రావే. నగరంలో జరిగిన బాంబు పేలుడుకు సంబంధించి పోలీసులకు దొరికిన ప్రకాష్ తీవ్రవాదులతో చేతులు కలిపి ఎక్స్ఎమ్మెల్యే కూతురు శృతి కిడ్నాప్ కు ప్రకాశే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రకాష్ ఖండిస్తున్నాడు. నగరంలో వరుస బాంబుల బ్లాస్ట్ జరగడానికి అవకాశం ఉన్నందున ఎవరికైనా సూట్ కేసు కానీ టిఫిన్ బాక్స్ కానీ కనిపిస్తే వెంటనే సమాచారం అందించవలసిందిగా ఏసీపీ సత్యమూర్తి ప్రజలకు విన్నవించారు. ఆ పాపు ఏవయ్యా, ఇది మన ఇల్లే కదా. నాకేం తెలుసు సార్, మీరే ఆపమని చెప్పింది. మీరు ఆపమంటే నేను ఆపాను. అవును కదా, ఉండొచ్చు ఉండొచ్చు. ఇదిగో తీసుకో. ఇదేనా? ఇదా? అదా? అదా? ఇదా? ఏదో ఒకట్లే రా. నువ్వెక్కడున్నావేంటి? ఇది కాబట్టే ఇక్కడున్నాను. అవును, ఇప్పుడే ఆ చౌరస్తాలో వడలవుతుంటే చూసాను. అయ్యో పేరయ్యా, నీ మతిమరు పాడుగాను నేను మసాలా వడలమ్మటం ఏంటయ్యా? ఎల్లిక్కడి నుంచి? నేను ఎవరినో వెతుక్కుంటూ వచ్చానే. ఎవరినే? ఆ పనికిరాని ఆశీర్వాదం గాని. ఎంత కొవ్వురా, నా ఇంటికి వచ్చి నన్నే పనికిరాడు అంటావా? వెళ్ళు బయటికి. చూడు, నేను ముందే టెన్షన్ లో ఉన్నాను, నా తల తెనుకు. వెళ్ళు బయటికి. వీడెందుకు తోశాడు? ఇక్కడికి ఎందుకు వచ్చాను? అంతా మర్చిపోయానే. ఆ నా పెళ్ళాన్ని వెళ్ళి కనుక్కొని వస్తాను. అరే, బ్రీఫ్ కేస్ ఇక్కడే మర్చిపోయినట్టున్నారే. ఈయన ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోయినట్టున్నారే. పాపం వాపస్ ఇస్తా. ఆటో త్వరగా వస్తున్నా సార్, ఒక నిమిషం ఉండండి. అన్నట్టు నేనెందుకు ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాను? ఎందుకు వచ్చానబ్బా, ఎందుకు వచ్చాను? అయ్యయ్యో, ఇది ఊరే? హలో హలో, ఇది ఏ ఊరు? పాకిస్తాన్. పాకిస్తానా? అంటే హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ వరకు నడుచుకుంటూ వచ్చానా? అయ్యా బాబోయ్, ఎంత దూరం వచ్చానా? పాకిస్తాన్ అని అబద్ధం చెప్పాడా? అరే ఇక్కడే ఉంది నా కారు,
ఇది హైదరాబాదే కార్తీయ బటాయ్ అవుతుంది. ఎవడ్రా నువ్వు? ఏంటయ్యా నా కార్ డ్రైవర్ అయ్యుండి నన్నే ఎవరు నువ్వు అంటావా? నీ అంత మతి పరిపోండి నేను ఎక్కడ చూడలేదయ్యా. నీ కారు కాదు కింద దిగు. కారు చెడిపోయి నేను అవస్థ పడుతుంటే వీడొకడు ఏమిటి? అవును నా కారు కలర్ వేరు, ఈ కారు వేరు. ఎక్కడ ఆపాడు? నా డ్రైవర్ ఇక్కడే ఎక్కడో ఆపి ఉంటాడు అనుకుంటా అన్నట్టు తమ్ముడు మైండ్ తింటున్నాడు. శృతి, ఈ టైంలో ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఎవరు? ఎక్కడున్నావమ్మా శృతి? క్యారే బుడ్డే, ఇంత త్వరగా పడుకున్నావు? ఏయ్ ఎవడరా నువ్వు లోఫర్, నన్నే బుడ్డగెడ్డ అంటూ తిడతావా? ముందు నువ్వెవడో చెప్పరా? రషీద్ తాగేసే ఆస్మాన్ పర్ చండేవాలా. ఏయ్ నువ్వు దారం పట్టుకొని ఆకాశానికి బాగుతావో లేకపోతే కింద పడి చస్తావో, రాజకీయాలు నువ్వు నాకెందుకు ఫోన్ చేసావరా? దేక్రే బుడ్డే, నీది జరూరత్ నాకుంది, అందుకే నేను నీకు ఫోన్ చేశాను. అబ్ తు కాన్ కోల్కర్ సున్లే, ఇప్పటికిప్పుడే నీ పొలిటికల్ బుర్రని అంతా ఉపయోగించి ప్రకాష్ని జైలు నుండి విడిపించాలి. వాడు నా మనిషి. ఏమన్నావరా? ఆ దుర్మార్గుణ్ణి నేను విడిపించాలా? ఒరే మూర్ఖుడా, వాడు తీవ్రవాదని ఎప్పుడో కోర్టులో తీర్పు చెప్పారా? ఇంకొద్ది రోజుల్లో శిక్ష పడబోయే వాడికి నేను బెయిల్పై విడిపించాలనా? ఇది ఖచ్చితంగా జరగదురా. విడిపించవా? హే బుడ్డే, ప్రకాష్ నిన్ను విడిపించలేదంటే నీ బేబీ, నీ ఇల్లు బాంబుతో బ్లాస్ట్ చేస్తాను. అంతేకాదు, నీ ప్యారీ ప్యారీ బేబీ నా దగ్గరుంది. లో బాత్ కరో రే బుడ్డ. నా మాట విను, నా కూతురు నేను చేయొద్దు, తనను చంపొద్దు ప్లీజ్. మీరేం చెప్తే చేస్తాను నేను ప్లీజ్. అయితే నేను చెప్పిన పని చెయ్యండి. నా కూతుర్ని చంపేస్తా చంపేస్తానది చెప్పండి చెప్పండి, నాకు భయం వేస్తుంది. ఎవరు రషీద్ అని? ప్రకాష్ మనిషట, వాడిని జైలు నుంచి విడిపించుకొని రాకపోతే మన కూతుర్ని చంపేస్తానంటున్నాడు అన్నపూర్ణ. అయ్యో నా బాధ మీకు అర్థం కాదండి. మన అమ్మాయికి ఏమి కాదు అన్నపూర్ణ. అది కాదు అన్నపూర్ణ, నా మాట విను, నా మాట విను అన్నపూర్ణ. ఇదేమైనా నేను వాడిని విడిచిపెడితే పోలీసులు నన్ను బతకనిస్తారా? అన్నపూర్ణ, పోలీసులు ఊరికినే లేరు, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని మన కూతుర్నే వెతుకుతున్నారు. తను ఖచ్చితంగా దొరుకుతుంది, తన ప్రాణానికి ఏమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండు, చూడు నువ్వు ఏడవకు, రా వెళదాం, రా రా వెళదాం, రా పద కూర్చో. నువ్వు ఊరికిన ఏడవకు, నేనున్నా కదా. పడుకో పడుకో, ధైర్యంగా ఉండు అన్నపూర్ణ. నువ్వు పడుకో. నాకెందుకో భయం వేస్తుంది, నా కూతురికి ఏమవుతుందో ఏమో. నీ కూతురు నా కూతురే కదా, నా మీద నమ్మకం పెట్టి పడుకో పడుకో. ఏం కాదు, పడుకో పడుకో అన్నపూర్ణ. ఏమీ కాదు, పడుకో అన్నపూర్ణ. Yeah.
టైం చూడు ఎంత ఏందో. ఈ దరిద్ర కుక్కలు ఇంటి తలుపు దగ్గరే చస్తాయి. ఏం చేయదు ఇప్పుడు? కృష్ణా డింగిరి వాళ్ళింటి దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెట్టొస్తాను. రే డింగు, పిచ్చోళ్ళ మాట్లాడకరా. ఆ ప్రొడ్యూసర్ ప్రాపర్టీ అంతా అమ్ముకొని డబ్బు రెడీ చేసుకుంటున్నాడు. వాళ్ళని తద్దినం పూర్తి చేసుకుని వస్తాడు. వచ్చి నాకు తద్దినం చేస్తాడా? చూడరా, డైరెక్ట్ గా మాట్లాడకు, మంచిగా మాట్లాడు, మంచిగా జరుగుతుంది. అది సరే, ఆ క్లైమాక్స్ సీన్ ఏదో చెప్పావుగా, లీడ్ సీన్ ఏంటి? విలన్. ఆ విలన్ తెలుసుకుంటాడు హీరో తన ఖచ్చితంగా జైలుకు పంపిస్తాడు అని. వాడు రెడీ చేసి పెట్టుకున్న బాంబు సూట్ కేసులో పెట్టి చెయ్యి పెడతాడు. సూట్ కేసు తీసుకుంటాడు. టకు 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 అలా వస్తూ ఉంటాడు. ఇదంతా కుక్కలు ఊల పెట్టే సౌండ్, సావు సూచన. ట్రిన్ 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 ట్రిన్. ఒకడు సైకిల్ పై వస్తూ ఉంటాడు. వాణ్ణి చూసిన వెంటనే విలన్ గాడు బాంబు ఉన్న సూట్ కేసుతో సహా పక్కనున్న పెంటలో గిడ్ల ఉన్న విలను అంత చెత్త ప్లేస్కి వస్తాడా? ఆ దేవుడి కృష్ణ అలా మాట్లాడతావు? డబ్బు తీసుకుంటున్నాడు కదా, టైంకి డైరెక్టర్ చెప్పిన పని చేయాలి కదా. ఆ తర్వాత వాడు ఇష్టంగా వస్తానంటే పం బబం 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 బబం. అటు మెల్లగా మెట్లెక్కుతూ ఏంట్రో ఇదంతా? విలన్ అటుపక్క ఇటుపక్క చూస్తాడు. సూట్ కేసు నెమ్మదిగా పెడతాడు. అంటూ ఫాస్ట్ ఫార్వర్డ్ లో మెట్లు దిగుతాడు. తడాలు మళ్ళేస్తాడు. పట్మని గన్ తీస్తాడు హీరో. అటు ఇటు చూస్తూనే టాంగ్ టడాంగ్ 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 టాంగ్ టడాంగ్ 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 తడాలంటూ తలుపు ఓపెన్ చేసి చూస్తాడు విలన్. అయ్యా బాబా, కృష్ణ 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 కృష్ణ, మనం ఇక్కడ మన కథ క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ ఉంటే వాడెవడో బాంబు అన్న సూట్ కేసును వాకిట్లో పెట్టినట్టున్నాడు కృష్ణ. వాడు చెప్పింది నిజమే, వాడు చెప్పింది నిజమే. రే కృష్ణ, నాకు ముందే భయంగా ఉంది, నువ్వు ఇంకా భయపెట్టదురా. ఒరే టింగు, నువ్వు చెప్పింది నిజంరా. మన బాంబులు సార్ బాంబులు అని పేరు పెట్టి సినిమా తీసే సంగతి తెలుసుకుని ఎవరో తీవ్రవాదు వచ్చి బాంబున్న సూట్ కేసు పెట్టి మనల్ని బెదిరిస్తున్నాడు రా. నాకేమన్నా అటు ఇటు అయి మరి గుటుక్కుమంటేను నా భార్యగా దేవిట్రా. నేనున్నాను కృష్ణ. అంటే నీ భార్యని జాగ్రత్తగా చూసుకుంటాను అని దాని అర్థం. కృష్ణ, మన ఊరికి ఎవరో తీవ్రవాదులు వచ్చారన్న విషయం అందరికి తెలిసిపోయింది. ఈ బాంబు ఉన్న సూట్ కేసుని ఎలాగైనా వదిలించుకోవాలి. ఎలా మాట్లాడుతున్నావు? ఒక ఐడియా వచ్చిందయ్యా, ఫాలో మీ.
ఏమిటిది? మీరే ఆ ప్రకాష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, మీరే వాడికి టెర్రరిస్ట్ గ్యాంగులతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు, ఇప్పుడు వాడి గురించి వేరే అలా మాట్లాడుతున్నారు. సార్, ఆ కుర్రాడు ప్రకాష్ మంచివాడు అనటానికి నా దగ్గర ఉదాహరణ ఉంది సార్. ఒకసారి ఆ తీవ్రవాది రషీద్ తప్పించుకున్నప్పుడు వాణ్ణి పట్టుకుని కొట్టి నా చేతికి చిక్కేలా చేశాడు. అయితే ఆ రషీద్ తప్పించుకున్నాడు. ఇదంతా గమనిస్తే ఆ కుర్రాడు అలాంటి వాడు కాదు అని అనిపిస్తుంది. డోంట్ బి సిల్లీ సత్యమూర్తి, టెర్రరిస్ట్ ఒకసారి మంచి వారిలా యాక్ట్ చేస్తారు. సార్, వేరే వాళ్ళు అలా యాక్ట్ చేయొచ్చు సార్, కానీ ఆ కుర్రాడు బ్యాక్గ్రౌండ్ కల్చర్ చూశాక అతను అలాంటి వాడు కాదు అని అనిపిస్తుంది సార్. అలాగా అయితే ఆ శృతిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ ప్రకాష్ చేతికి సూట్ కేసు పంపించింది ఎవరు? కిడ్నాప్ గురించి వాడు నోరు విప్పడం లేదు ఎందుకు? సార్, ఈ విషయాలన్నీ చూస్తే దీని బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది సార్. ప్రకాశే ఏదో ఒత్తిడికి లొంగిపోయాడని అనిపిస్తోంది, అందుకే నోరు విప్పడం లేదు. ఐ సీ, అలాగైతే వీ విల్ డూ వన్ థింగ్. నుండి పడ్డ కన్నెలేడి దూరం చేసేస్తాను.
क्या आइटम सांग रे, क्या आइटम रे। ए असलम भैया इधर आ रे। किधर से लेके आए रे वो मुर्गी को? एमजी रोड लोंचे। हलवा रा भैया, रोड रोल नीचे अम्मा ये भी तिन लेतु। అది తిండి తినకపోతే నేనేం చేయగలరా? ఆ అమ్మాయి చచ్చిపోతే? అవును కదా. లారే ఇదర్ ఆజ్ దేఖో ఇస్ చిడియా కో దారు కైసా పిలాతా హూ. సలాం బాయ్. ఏమైనా ఫోన్ చేసిందా? నై బాయ్ కట్లిప్పు. శుక్రియా. ఏయ్ ఎంత పొగరే నీకు, నా మీదే వస్తావా? పొగడం కాదురా, చేతులు వైపు చూడు, నేనేటో చూపిస్తాను. రెండు రోజులుగా ఏమీ తినలేదు, అయినా బహు దమ్ హే తుమే. నవ్వండ్రా, నవ్వండి, మీరు ఎంత కావాలో అంత నవ్వండి. మీ చావు గంట త్వరలోనే మోగుతుంది. ఆ అమ్మాయి కూడా ఆయన ప్రకాష్ ని జైలుకి పంపించారు, నన్ను హింసలు పెడుతున్నారు. మా నాన్న రాజకీయ నాయకుడు, ఆయన కనుక నేను ఇక్కడున్నానన్న విషయం తెలిస్తే మిమ్మల్ని పెట్రోల్ పోసి బూడి చేస్తారు. ఇప్పుడు ప్రకాష్ ని విడిపించుకొచ్చేది మీ నాన్నే. నేను మీ ఇంటికి ఫోన్ చేసి చెప్పాను, ప్రకాష్ ఏక్ బార్ బాహర్ ఆయే తో పడా పడా కాంప్లెక్స్ కో బాంబ్ రక్కే బ్లాస్ట్ కరేగా. అప్పుడు నువ్వు పైకి, మేము ఢిల్లీకి. ఇదంతా నీ భ్రమ. ఖచ్చితంగా నా ప్రకాష్ దేశానికి ద్రోహం అసలు చేయడు. చెయ్యడా? చేయిస్తాను, చూస్తూ ఉండు. కొంచెం కూరుంటే అమ్మో, కొంచెం పువ్వు ఉంటే అమ్మో, నీ తల్లూరు పిల్లల సలంగుండ అమ్మా బాబాయ్ బాబాయ్ పిన్ని ఇక దేవన పెట్టండమ్మా. రే బాబాయ్ పిన్ని అని పిలుస్తున్నావేంట్రా? అహ నీకేం తెలియదురా అయ్యా, అమ్మా అంటే ఎవరు బయటకు వచ్చి పిచ్చి వేయర్రా, అందుకే బాబాయ్ పిన్ని అంటే. అరే రే వీడు ఎంత మర్యాదగా పిలుస్తున్నాడని సంతోషంగా బయటకు వచ్చి పిచ్చి వేస్తారా? అది తెలుసుకోరా బొచ్చలో ఉన్న కిట్టుకో. అలాగైతే ఒక పని చేద్దాంరా, ఈ ఇంట్లో అయితే ఎవరు లేరు, ఆ ఇంట్లో ఎవరిని ఉన్నారేమో ఇద్దరం వెళ్ళి అడుకుందా. దారా ఉండు ఉండు బాబాయ్ పిన్ని, దయతో కొంచెం దానం చేయండి అమ్మా. మీ చిన్నమ్మ చిన్నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చారా? ముందుకెళ్ళండి. అదరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే ఈడేదిరా, ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి. ఈ కథలన్నీ కట్టిపెట్టి ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి అన్నా. రోజు సతిపప్పు సద్దన్నం తిని నేలకు చెడిపోయింది, కాస్త ఏడేడిగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఒకటి పెట్టించన్నా. అలాగే కానీ స్వీట్ కూడా పెట్టించన్నా. అరే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ సరే, స్వీట్ ఎందుకురా? ఎందుకంటే ఈ రోజు మా ఇద్దరి హ్యాపీ బర్త్డే. బర్త్డేనా? బర్త్డే హ్యాపీ బర్త్డే. బాంబు ఒకటి తెచ్చి ఇద్దరు తల మీద పెడితే బర్త్డే. ఒకడికేమో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ, ఇంకోటికేమో స్వీట్ కావాలంట. ఏదో ఇచ్చింది తీసుకొని పోక. ఏంట్రా ఇదే, ఈ ఊరు జనాల నోట్లో టీవీల్లో పేపర్లో ఏడ చూసినా బాంబుల గురించే. ఈ రోజు పొద్దున్నే మనం భిక్షం అడుక్కోవడానికి పోతే ఆ ఎదో బాంబే చంపుతానన్నాడుగా, ఏంట్రా చేసేది? అనో వాడిని చూస్తే అలాగే కనిపించాడు ఆయన మాకెందుకులే. అనో వాడిని ఎలాగే ఒక దొంగకు సూట్ కేసు దొరికింది, అందులో డబ్బు నగలు ఉన్నాయనుకొని ఓపెన్ చేశాడంతే బాంబు బ్లాస్ట్ అయ్యే సచ్చూరుకున్నాడు. నిజమేనా? అవునా? ఏంట్రా కుమాకుమారి మంచి వాసన వస్తుంది. అదిగో బిర్యానీ. రేయ్ చూసావురా దేవుడు మనకు అన్నం ఎక్కడ పెట్టాడు? వెతికే తీగ కాలుకే తగిలినట్టు మన అన్న ఏడుంటే విరి విరి తిరిగి అమ్మ అయ్యా అంటే ఎవరు పెడతారా మనకి? ఎన్ను కంగారు పడతావు, కాస్త చుక్కేసి రాత్రి తింటే మస్తు మజాగా ఉంటుందా. చు
సూట్కేసు అరే 10 లక్షలు రెండు తలుపు తట్టిద్రా సూట్కేసురా ఎందుకురా ఈ సూట్ కేసులో బాంబు గింపు ఉంటే అది బ్లాస్ట్ అయ్యి మనదేపు మనమే పెట్టుకోవాల్సి వస్తుంది పెట్టేయ్ అన్న పిరిగియదవా ఇందులో వెండి బంగారం ఉంటే వాటి సంతలో అమ్మే డబ్బులు తీసుకునే మంచి జీవితం గడపదు కదరా అయ్యో ఆ జీవితం గడిపే కంటే మిచ్చి పెట్టే ఈ జీవితమే ఎంతో ఉత్తమం పెట్టేయ్రా అంతే అంటావా రారా మనకి ఇదే చాలు ఇలా చేద్దాం ఎలా ఈ రోజు పొద్దున ఆ యదో ఏమన్నాడు మన ఇద్దరు భర్తడే అంటే డెత్డే అన్నాడుగా ఈ సూట్ కేసు తీసుకెళ్లి మన ఇద్దరం వాడి ఇంటి ముందు పెడితే వాడికి డెత్ బాంబన్న సూట్ కేసుని నా ఇంటి ముందు ఎవరు తెచ్చిపెట్టారు ఇది ఎవరి పని ఉంటుంది ఇది కనుక పోలీసులు చూశారంటే నన్ను తీవ్రవాది అనుకుని లోపల పెట్టేస్తారు ఇది చేసింది ఆ విధవలే సినిమా వాళ్ళు ఉన్నారుగా రైటర్ డైరెక్టర్ వాళ్ళ పని పడతా అయ్యో ఈ సూట్ కేసు దరిద్రమైంది ఎక్కడ ఉంది మనం ఎక్కడ వదిలేసినా చచ్చినట్టు మన దగ్గరకు వస్తుందిరా కృష్ణ నేను అనుకుంటాను ఇదంతా ఆశీర్వాదం గడి చేస్తున్నాడు అని వాడికి దీనికి ఏంట్రా సంబంధం సంబంధం ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇల్లు ఎలాగైనా ఖాళీ చేయించాలని ఏదో గొడవ చేస్తూనే వచ్చాడు అదే కాకుండా ఆ ప్రకాష్ మీద ఉన్న ద్వేషంతో వాడి కూతురు శృతిని వాడే దాచిపెట్టి బాబు అన్న సూట్ కేసుని ప్రకాష్ చేతికిచ్చి పోలీసులకు దొరికేలా ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటా ఒరే ఇప్పుడు నువ్వు చెప్పిందంతా వింటుంటే మన సినిమా కథలో వచ్చే సీన్లా లేదు ఇప్పుడు ఏం చేయాలి యు డోంట్ ఫీలింగ్ ఐ ఆమ్ క్రియేటివ్ స్టోరీ రైటర్ వాడు పంపిన దాన్ని వాడికే పంపిస్తాను అప్పుడు వాడు డమాల్ శృతి బాగ్నే తక్ తుమ్లో క్యా కర్తే తే సాలా ఓ పంచి ఉడ్ గయా తా మే బర్బాద్ హో జాఊంగా మేరా పూరా ప్లాన్ మిట్టీ మే మిలా దియా తూ లోగ్ సాలా దేఖ్ లుంగా కహా తక్ జాగే దేఖ్ లుంగా उसको मैं नहीं छोड़ूंगा छोड़ूंगा नहीं अयो ये सूटकेस बॉम्ब ఎక్కడ కలా వచ్చింది నా కూతుర్ని కిడ్నాప్ చేసిన వాళ్ళే నా ఇంట్లో అందర్ని చంపేయాలని ప్లాన్ చేసి ఉండొచ్చుగా అయితే దీన్ని పేలక ముందే ఇంటి బయట పారేయటం మంచిది చాలా జాగ్రత్త ఉండాలి ఇదేంటి ఇంకా పేలలేదు అయ్యో దేవుడా మనకి ఎదుకులే
అవండి. మీకు ఈ స్థలం గుర్తుకొచ్చిందా? ఈ స్థలం గుర్తుకొచ్చింది, అయితే ఏ స్థలమో గుర్తుకు రావట్లేదే. అయ్యో, ఒకటా రెండా, 1,50,00,000 రూపాయలు గుర్తు తెచ్చుకో. 1,00,000 రూపాయలు పెట్టావు నువ్వు? నేనే పెట్టింది, మీరేగా నింపుకుని వెళ్ళింది. అయ్యో, తప్పు చేశానండి, తప్పు చేశాను. నేను మీతో పాటు రావాల్సింది. ఒసేయ్, ఎందుకే అబద్ధం చెప్తావు? నిన్ను రమ్మన్నానుగా. మీరు నన్ను పిలిచారా? పిలవలేదా? నువ్వేమన్నావు? ఏమన్నాను? ప్రసవం అయ్యేంత వరకు పుట్టింటిని వదిలి రాను అన్నావు. ఏదైనా రాయి దొరికిందంటే తల మీద వేస్తాను, చచ్చరుకుంటా. ఎందుకంటే మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? ఈ వయసులో మీకు పిల్లలు కావాలా? ఈ వయసులో పిల్లలు పుట్టరు కదా. నోరు మూసుకుని పదండి. మీతో పాటు నడిచి నడిచి నా కాళ్ళు చచ్చబడిపోతా. అవునా? గుర్తుకు వచ్చిందండి? గుర్తుకు రాలేదే, ఎక్కడ పోయిందబ్బా? నమస్కారం. నమస్కారం. మీరు? అర్రే, ఏంటి మర్చిపోయారా? ప్యారడైజ్ ఫుట్పాత్ మీద తాళాలమ్మేవాడుగా నువ్వు? ఖచ్చితంగా నేను కాదు. ఎందుకు సార్ అలా అంటారు? నేను ఇంత పెద్ద తాళం తీసుకున్నానుగా. మీరు కాస్త నోరు ముయ్యండి. చూడండి, నా భర్త ఇదే రోడ్డు మీద ఓ బ్రీఫ్ కేసు పోగొట్టుకున్నారు. ఏ బ్రీఫ్ కేసు? ఎర్ర కలరు. ఎర్ర 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 కలర్? అందులో బిజినెస్ కోసమని 1,00,000 రూపాయలు క్యాష్, 50,00,000 చెక్కు. చెప్పండి, కొంచెం గుర్తు తెచ్చుకోండి. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నా. నేను చెప్పింది నిజమే కదా? ఏంటే నిజం? అదే నువ్వు గాంధీనగర్ లో పానీపూరి అమ్మేవాడుగా. నువ్వెక్కడో పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చినట్టున్నావు. ఆ రోజు చూస్తేనే మసాల వడలు అమ్ముతున్నాను అన్నావు, ఈ రోజు చూస్తేనే పానీపూరి అమ్ముతున్నాను అంటున్నావు. చాలా రుచిగా ఉన్నాయి. అన్నయ్య మీరు కోపడకండి, మీకు తెలుసు కదా దీనికి మతిమరు పని. అదేనమ్మా, నా కోపం రాదా? వీడు కనిపించినప్పుడల్లా ఎవరెవరితోనో పోలుస్తున్నాడు. అవునమ్మా, వీడితో సంసారం ఎలా చేస్తున్నావు తల్లి? ఏం చేయను, నా కర్మ. ఏమండి, ఈయనే కదా మీ చిన్నప్పుడు మిత్రుడు ఆశీర్వాదం. ఆశీర్వాదమా? అయ్యయ్యో, అదేంటే ఎన్ని సంవత్సరాలు కనిపించలే లేదు, నిన్ను చూసి 50 సంవత్సరాలు అయి ఉంటుందా? నువ్వు బతికే ఉన్నావా? ఏమండి, కాస్త నోరు మూసుకోండి. ఏం లేదన్నయ్య, ఎస్టేట్ పర్చేజ్ చేయాలని బ్రీఫ్ కేసులో 1,00,000 రూపాయలు క్యాష్, 50,00,000 చెక్కు పెట్టుకుని మీ దగ్గరకు వచ్చారు. దాన్ని ఎక్కడో పోగొట్టుకున్నారు. బ్రీఫ్ కేసా? ఎలాంటిది? ఎర్ర కలర్. ఏంటన్నయ్య, ఏమైంది? అదేం లేదు, మీ ఆయనకు మతిమరుపు కదా, ఎక్కడైనా పెట్టి మర్చిపోయామో, వెళ్ళి వెతుకోండి అమ్మా, వెతుకోండి. నమస్తమ్మా. కమ్మని వాసన వస్తుంది. ఏం వాసనయా? మాషాల వాడ. అబ్బా, వాడిని తీసుకెళ్ళమ్మా తొందరగా. అయ్యయ్యయ్యో, 1,50,000,000. హలో హలో, కాంగ్రెస్ సాలే. హలో, అస్లాం క్యా బాత్ హై, శృతి మిల్ గయా క్యా? అబ్ తక్ నహీ మిలా, జాగ్రత్తగా చూడండి రా, ఇంచు ఇంచు వెతకండి. ఒరే డింగ్రి, అసలు ఆ సూట్ కేసు ఎందుకు వదిలేసి ఉంటాడురా? పాముందని వదిలేశాడా? అసలు ఏమై ఉంటదిరా? చూడు కృష్ణ, బహుశా 1.5 కోటి ఆశీర్వాదం. బ్రీఫ్ కేసు దొరికిందా? ఏరా జనడా, పేపర్లు ఎరగడం అయిందా?
పేపర్లు ఎరుకోవడానికి వెళ్ళాను, అయితే అక్కడ సూట్ కేసు ఉంది, బరువుగా ఉందని తీసుకొచ్చానండి. చూద్దామంటే తెరుచుకోవటం లేదండి. ఎందుకంటరా? దీనికి నెంబర్ల తాళం వేశారన్నా. నెంబర్? అదా, ఎక్కడో చూసినట్టుంది. నీకెక్కడ దొరికిందిరా? ఆ ఆశీర్వాదం ఇంటి వైపు వెళ్ళినప్పుడు దొరికిందన్న నాకు. ఆశీర్వాదం? రే చిన్నోడా, ఇది ఎవరిదైనా సరే తెరిచి చూడకూడదు. సరే, నీకు డబ్బులు కావాలి కదా అన్న? కావాలన్నా తీసుకో. నీకు డబ్బులు ఇస్తాను, తీసుకో. దీని సంగతి నేను చూసుకుంటా. ఓకే, వస్తా. ఓకే రా. అమ్మా, అమ్మా. ప్రకాష్, ఎలా ఉన్నావురా? నేను నిన్ను చూస్తానో లేదో అనుకున్నానరా. పద రారా, చూడు. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఈ ఇంట్లోకి మళ్ళీ ఎందుకు వచ్చావురా నువ్వు? నా మాట కాదు. నీ మాటలు వినడానికి నేను సిద్ధంగా లేను. ఎప్పుడైతే నువ్వు దుర్మార్గులతో చేతులు కలిపావో అప్పుడే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు. వెళ్ళిపోరా బయటికి. ఏమండి, ఏంటండి ఇది? ఆటో ఆగింది, పదండి. ఏమయ్య ఆటో, వస్తావా? అరే మీరా? నేనే. ఎందుకు అనుమానం? చూడు, ఈ చెయ్యి, ఈ కాలు, ఈ తల, ఈ శరీరం మొత్తం అంతా నాదే. అది సరే, నా ఆటోలో ఎప్పుడైనా మీరు ప్రయాణం చేశారా? ఏదైనా మర్చిపోయాం గుర్తు తెచ్చుకోండి. మరపా? నా జీవితంలో మరుపు అనేది లేనే లేదు. నా పంచేంద్రియాలు ఎప్పుడు మేలుకునే ఉంటాయి. అందుకే నా తల్లిదండ్రులు నాకు పంచాక్షరి పేరయ్యా అని పేరు పెట్టారు. మీరు కసుకోండి. చూడు బాబు, ఈయనకి మతి మరుపు. బ్రీఫ్ కేసు పోగొట్టుకున్నాడు. పొద్దుటి నుంచి వెతికి వెతికి చేస్తున్నావు అనుకో, ఎక్కడా దొరకలేదు. చాలా సంతోషం బాబు. చూడు బాబు, దీంట్లో ఏముందో తెలుసా? 1 కోటి రూపాయల క్యాష్, 50 లక్షల రూపాయల చెక్కు. చాలా సంతోషం బాబు. నీ ఉపకారం మేము మర్చిపోలేం బాబు. చూడు బాబు, నీకెంత కావాలో తీసుకో. నాకేం అలాంటి ఆశ లేదమ్మా. మీలాంటి వారి ఆశీస్సులతోనే నేను ఈ ఆటో నడుపుకుని సొంతంగా సంపాదించుకుంటున్నాను. అది చాలా మన. వెరీ గుడ్, వెరీ గుడ్. నీలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే దేశంలో సమయానికి వర్షాలు వస్తున్నాయా? వెళ్దామా? సోనందాపాని ఇక్కడ ఎక్కడ ఉంటుంది, వెళ్ళి వెతకండిరా. వెతకండి. ఎవరయ్యా మీ అత్త? వెతకండి లోపలికి. ఎక్కడ్రా శృతి? నువ్వు ఎక్కడ్రా? పేరు గుర్తులేదురా. రషీద్ దాఖేసే ఆస్మాన్ పర్ చండే వాలా. అబ్బోల్ తుమారా బేటి కిదరే బోల్. తను రాలేదు, తన ఇంట్లో లేదు. ఏ ఆంటీ జూట్ హీ బోల్. ఎక్కడ దాచిపెట్టారా నీ కూతుర్ని? బోల్ కిదర్ హై. నిజంగానే చెప్తున్నాను, నా కూతురు ఇంట్లో లేదు. మరకపు నా కొడక, ఒకసారి చెప్తే అర్థం కాదంటా నీకు? అయ్యో దేవుడా, ఇంత జరిగిందా? ఈ విషయాలేమీ మాకు తెలియలేదు కదయ్యా. నేను ఆ రోజే చెప్పాను నా కొడుకు అలాంటి వాడు కాదని. మీరే నమ్మలేదు. చూడు నాన్న, నువ్వు ఇప్పుడు జైలు నుండి తప్పించుకుని వచ్చావు. పోలీసులు నిన్ను వెతుకుతూ ఇక్కడికి రాకుండా ఉంటారా? నాన్న, మళ్ళీ జైల్లో పెడితే మేమెలారా? నేను నిర్దోషిని, అది నిరూపించుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. మీరేం కంగారు పడకండి, వీలైనంత త్వరగా శృతిని వాళ్ళ దగ్గర నుంచి విడిపించాలి. నేను నీ కూతురు శృతిని వెతుక్కుంటూ వచ్చాను, ఎక్కడుందో చెప్పు. నిజంగా చెప్తున్నాను, శృతి మా ఇంట్లో లేదు. ఇంట్లో లేదా బాస్? అమ్మాయి ఎక్కడ లేదు బాస్. గన్నేం చేయరా, ఏం చేయరా? లోపలికి తీసుకెళ్ళి. Ha 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 ha!
आजा मेरी बेबी। मम्मी पत्तो। तेरा पेट बोल रहा है चेतो। అమ్మా శృతి గొంతులా ఉంది కదా. అయ్యో నీకెప్పుడు శృతి జాసేరా, తిను. అరే తరు ఇంకా ఎప్పుడు వస్తుందిరా, ఆ పాపిష్టోడి చేతిలో చిక్కుకున్నాక ఇంకెక్కడ వస్తుంది, నువ్వు అన్నం తిను. నాకు ముందే తెలుసు పక్షి ఎంత ఎత్తుకెగిరినా మళ్ళీ తిరిగి తన గూటికే చేరుతుంది అని. ఇప్పుడు నా పని షురు. వదలండ్రా ప్రకాష్. అరే వా, ఏక్ పత్తర్ మే దో దో ఆమ్. చలో మేరే సాత్ రాకపోతే. హే అక్రమ్, మే కౌన్ హూ రే. రే పిచ్చి విధవా, ఆనాటి పురాణ కాలం నుండి ఈనాటి ఈ కలికాలం వరకు విన్నాం, చూశాం, చూస్తూనే ఉన్నాం. ఆకాశంలో ఆధారం లేని దారాన్ని పట్టుకుని ఆకాశానికి ఎక్కుతాననేది నీలాంటి మూర్ఖులే. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని పోలీసులకు సరెండర్ అయి మనుషులా బ్రతుకు. ఇదే నీకు చివరి అవకాశం. బంద్ కర్ తేరే బక్వాస్. మా ధర్మరక్షణ కోసం మేం ప్రాణాలిస్తాంరా. మానవత్వమే లేకుండా మనుషులు చంపి మారణహోమం సృష్టించేదే మీ ధర్మమా? లోఫర్ జారెట్టేరిక్కో. సాలే తుమ్ దోనో కో నా కంట్రోల్లో పెట్టుకొని తుమరా సర్కార్ ఔర్ పోలీస్ డిపార్ట్మెంట్ కో షేక్ కర్తా హూ చల్ రే చోటే. నువ్వు అపరాధి కాదు ప్రకాష్. ఆ రాస్కెల్ చేయాలనుకున్న విధ్వంసకర పనులన్నీ నీ ద్వారా చేయించి నీ మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. తన బాస్ దగ్గర తనకు గొప్ప పేరు తెచ్చుకోవాలని నీ ద్వారా ఈ పనులు చేయించాడు. పాప్, ఈ అమ్మాయిని ఆ రాస్కెల్ కిడ్నాప్ చేసి తెలివిగా తన అస్త్రంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నించాడు. ఆ శృతి ప్రాణానికి ఎక్కడ హాని కలుగుతుందోనని ప్రకాష్ ఆ తీవ్రవాదులు చెప్పిన పనులన్నిటికీ ఒప్పుకున్నాడు. అయితే ఆ విధి తనని జైలుకి వెళ్ళేలా చేసింది. సోమన్న గారు, మీ అబ్బాయి గురించి నాకు బాగా తెలుసు. తన మీద నాకు మంచి నమ్మకం ఉంది. వజ్రం తాను మురుగుంటలో పడ్డా మలిన పడదు, మురికంటదు. వజ్రం వజ్రమే. మీ కొడుకు ఆ టెర్రరిస్టులతో కలిసిన టెర్రరిస్టులా కాలేదు, మంచి ప్రయోజకులా తిరిగి వచ్చాడు. మిస్టర్ ప్రకాష్, ఆ రోజు నా పై అధికారులతో మాట్లాడి నిన్ను జైలు నుండి తప్పించుకునేలా చేసి నిన్ను ఫాలో చేశాను.
అయితే మాకు కావాల్సిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నిన్ను లొంగదీసుకున్నారని తెలిసి మేము షాక్ అయ్యాం. ఇదంతా ఎలా తెలిసిందంటావా? దీనికి కారణం వాడు. వీడే రషీద్ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నప్పుడు అన్నం తెచ్చిపెట్టింది వీడే. విచారణ చేస్తే మాకు అన్ని విషయాలు చెప్పాడు. ఎనీవే, మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది అనటానికి నువ్వే సాక్షి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. చూసావా ఆశీర్వాదం? నిజమేమిటో ఇప్పుడైనా తెలుసుకో, పాలేవి నీళ్లేవని. ఏయ్, వాడు నా కొడుకయ్యా, నా కొడుకు. అందుకే ఎలాగో నా చెల్లెలు వస్తుంది, తన కూతురి వీడికిచ్చి పెళ్లి చేస్తాను. అయ్యయ్యో అంకుల్, నో అంకుల్. చూడు సోమన, నేనిప్పుడు పాత ఆశీర్వాదాన్ని కాదు, పూర్తిగా మారిపోయాను. దయచేసి నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోండి. నాకు సంతోషమే. ప్రాపర్టీ కేసు కోర్టులో నాదే కలిపోయింది. నా దగ్గర డబ్బు ఫుల్గా ఉంది. ఈ వారమే షూటింగ్ క్లైమాక్స్ అయిపోయింది. ఈ వారమే షూటింగ్ రెడీ. సినిమా పేరేంటి? నాతో జత కూడి ఉంటే ఎంత అందమో, నిండు నూరేళ్ళు నీ చంత సుప్రభాతమే పలికెరు.